బారికేడ్లు తోసుకొని సంఖ్యలు తెంచుకొని అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో ఎన్ని అరాచకాలు జరిగాయో మరి ముఖ్యంగా కురుబల మీద ఎన్ని అరాచకాలు జరిగాయి వాల్మీకుల మీద ఎన్ని అరాచకాలు జరిగాయో ఒక ఉదాహరణ చాలు లాకప్ డెత్ రాయదుర్గంలో కురుబ రామాంజనేయులు జరిగితే పరామర్శించడానికి మేము పోతే కళ్యాణ దుర్గంలోనే అరెస్ట్ చేయించింది పక్కనున్న కళ్యాణ దుర్గంలో ఉషశ్రీ చరణ్ ఈ రోజు పారిపోయి భయపడి బీసీల దెబ్బకు పారిపోయి పెనుగొండకు దాక్కునే పరిస్థితి ఈ రోజు కల్పించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా జగన్ పని అయిపోయింది వైఎస్ఆర్సిపి భూస్థాపితం పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు ఇది ఖాయం ఏం చేశారని జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పి మహిళా మనులందరూ అడుగుతా ఉన్నారు ఏం చేశారు ఏం చేశారని అడిగారు మరి మన నియోజకవర్గంలో మన కేశవన్న గారు ఆది నుంచి కూడా బీసీలకు వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా ఆ రోజు 2004 లో పావురాల కృష్ణ గారు ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు మా బావ పావురాల కృష్ణ గారు మా భర్త చనిపోతే 2005 లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా నాకు అవకాశం ఇస్తే అప్పటి కాంగ్రెస్ నాయకులు బూతులో ఏజెంట్లు కూడా కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న పయ్యావుల కేశవన్న ఎవరు వస్తారో రండి ఆ అమ్మాయి తరపున నేను నిలబడతానని ఏకపక్షంగా ఒక సైన్యం లాగా వచ్చి నాకు ఆ రోజు కేశవన్న గారు నన్ను వెన్నుదన్నుగా నిలవడం నేను ఇవాల్టికి గుర్తుపెట్టుకున్నా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు వారికి చాలా ఆత్మీయ అనుబంధం ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో పయ్యావుల కేశవన్న గారిని ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో మళ్ళీ తిరిగి శాసనసభ్యులుగా ప్రమాణం చేసేలాగా మీరంతా కూడా ప్రయత్నం చేయాలని మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మనమంతా కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ మీ బీసీ బిడ్డగా మీ ఆడ బిడ్డగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం కేశవన్న గారి నాయకత్వం జై హింద్ థాంక్యూ కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ ఉమామేశ్వర నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం రా కదలిరా కార్యక్రమానికి ఉరవకొండలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు కాబోయే ముఖ్యమంత్రి మన కుటుంబాలను బాగు చేసే నాయకుడు మన భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు యువతకు మహిళలకు పేరు పేరున నమస్కారాలు అభివందనలు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 4 సంవత్సరాల 9 నెలల నుంచి దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తోట్లు పొడిచి అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మన దేవుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మన భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు మరొక వైపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరొక వైపు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఉద్దేశంతో మొదటి రోజు నుంచి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరింపులు జరిగినా భయపడకుండా పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మహిళలకు రైతన్నలకు వ్యాపారస్తులకు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనేది ఆలోచన చేస్తున్నారనేది వాస్తవం అనే సందర్భంగా తెలియజేస్తున్నా. దాంట్లో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారంటే
ఈ రాష్ట్రంలో ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి జరుగుతుందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకోసం మనమందరము కూడా మన మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన నియోజకవర్గాలు బాగుపడాలన్నా, పల్లెలు బాగుపడాలన్నా, కుటుంబాలు బాగుపడాలన్నా, భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం మన పార్లమెంటు నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి అత్యున్నతమ ఆరాధకులందరూ, వేదిక ముందున్నటువంటి ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఉల్లువెల్లూరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం. వెంకట శివ యాదవ్ రాష్ట్ర పార్టీ కార్యదర్శిని మాట్లాడాల్సి కోరుతున్నా. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, రా కదలిరా పిలుస్తుంది రా అని ఈ నినాదంతో మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మొత్తం ఉమ్మడి జిల్లాలో వచ్చిన ప్రజల లక్షలాది మందికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు, రండి కదలి రండి. యువగల అధినేత నారా లోకేష్ పిలుస్తున్నాడు, రండి కదలి రండి. యువత భవిష్యత్ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేద్దాం. మీరు సిద్ధమా ప్రజలారా, ఒక్కసారి చేయి ఊపండి. అందరూ ముక్తకంఠంగా చెప్పండి. అలాగే తాడేపల్లిలో ఉన్న పిల్లి కినిపించేలాగా మీ వాయిస్ రావాలి. సాగునీరు, తాగునీరు బీసీల బడుగు వర్గాలకు, ఎస్సీలకు అందరికి మంచి జరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రతి ప్రజలకు తెలియజేయండి. రాబోయే ఎలక్షన్లలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకుంటే, అదే విధంగా 2014లో 13 సీట్లు తెచ్చాము మనం ఈ జిల్లా నుంచి, ఇప్పుడు 2024లో 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలిచేలాగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అంతమంది పోరాడి మన తెలుగుదేశం పార్టీ వస్తే మన రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేయాలని అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. ఈ యొక్క రా కదలిరా బహిరంగ సభకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తా ఉందా, నడుస్తా ఉందా? లేదు. జగన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉంది. ఏ వర్గాలు సంతోషంగా లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, ఈ యొక్క జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన విధ్వంసంతో మొదలు పెట్టాడు. అమరావతిలో విధ్వంసాలు చేసుకుంటూ ఆయన ఈ పాలన మొదలు పెట్టాడు.
ఈ రాష్ట్రం కూడా ఆ రోజు నుంచి అధోగతి పాలైంది. ఏ వర్గాలు సంతోషంగా లేవు. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం రాయలసీమలో అనంతపురం జిల్లా వ్యాపారానికి సంబంధించినటువంటి జిల్లా, ఇక్కడ రైతులకు ఎంత ఏ మాత్రం గిట్టుబాటు లేకుండా రైతులంతా కూడా అధోగతి పాలైతా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఒకటి ఆలోచన చేయండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు, రైతుల కోసం ఎన్నో డ్రిప్ ఇరిగేషన్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరికైనా ఏ ఒక్క రైతుకైనా డ్రిప్ ఇరిగేషన్ వస్తా ఉందా చెప్పండి? ఒక్కసారి వస్తా ఉందేమో, ఏ ఒక్క రైతు కూడా రాలేదు. అదే విధంగా ఎన్నో ఎన్నో సబ్సిడీలు వచ్చాయి రైతుల కోసం, ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఈ రోజు రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అయితే కరువుతో దండవిస్తా ఉంది. ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి మనసు కరగణించలేదు, రైతులను అధోగతి పాలు చేస్తా ఉన్నారు. అదే విధంగా ముస్లిం మైనార్టీలను, అదే విధంగా చేనేత కార్మికులను, చేనేత వర్గాలను, చేనేత వర్గాలు అయితే రోడ్డును పడ్డాయి. ఈరోజు వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు, ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చేనేత కార్మికులు అదే విధంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో రైతులను పట్టించుకునే పాపాన పోలే, చేనేత కార్మికులను పట్టించుకునే పాపాన పోలే, మైనార్టీలను పట్టించుకునే పాపాన పోలే, ఎస్సీ హరిజన గిరిజన బీసీ వర్గాలను పట్టించుకునే పాపాన పోలే ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం. ఒకటే చేస్తా ఉంది జగన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంది. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా అన్యాయాలు, ఎక్కడ చూసినా రౌడీజం, ఇది తాండవిస్తా ఉంది రాష్ట్రంలో. ఇవన్నీ పోవాలనే యొక్క ఏకైక లక్ష్యంతో, ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి నిలబడి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు తెలియజేయడం తెలియదు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రాన్ని కాపాడేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పేసి ప్రజలంతా గ్రహించారు. ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే ఎలక్షన్లలో మనమంతా ఒక దీక్ష తీసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకటి తెలుసు మనకు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి ఏం పదవి వ్యామోహం లేదు. ఒకటే ఆయనకుండేది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రజలను కాపాడుకోవాలి, ఈ తెలుగు ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఆయన రాజకీయాలు చేస్తా ఉన్నారు. అదే వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలియనిది ఏం లేదు. ఆయన ఒక్క సినిమా చూస్తే 1 కోటి రూపాయలు ఇస్తారు. అటువంటి విలాసవంతమైన జీవితాన్ని అందుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ తెలుగు ప్రజల కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముందుకొచ్చి ఆయన పార్టీని స్థాపించి ఈ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచి ఉమ్మడిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, తెలుగు ప్రజలకైతేనేమి అండగా నిలబడినటువంటి ఈ యొక్క నాయకులకు మనమంతా కూడా అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేసి 14 సీట్లు గెలుచుకుందామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే అనంతపురం జిల్లాలో మనం 14 సీట్లు గెలిపించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం జనసేన పార్టీకి కలిసి కోట్లు కలిపి తినిపించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నా. టిఎన్టీయూసీ పార్లమెంట్ అధ్యక్షులు పోతుల నరసింహులు గారిని మాట్లాడుకుంటున్నా క్లుప్తంగా. అధ్యక్షులు, అనంతపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేము కోరుచున్నాం అన్న ఈ రోజు నేను మాట్లాడతా. హలో, మాజీ శాసనమండలి సభ్యులు దీపక్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. బాబా టవర్ మీద ఉన్న వాళ్ళంతా దిగాల, మా కిందికి కరెంటు వస్తే లైట్లు పడితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, మీరు దిగాల. వెనకలలో కూడా ఇబ్బంది లేకుండా చూడండి, మీరు దిగాల, దిగాలమ్మా, దిగండి, కిందికి దిగండి, దింపండి, వాళ్ళ కిందికి దింపండి. మీ కింద పడితే వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది, లైట్లు కూడా పనిచేయవు. ఆ టవర్లను కూడా దిగాలమ్మా, అక్కడ కూడా ఆ కింద ఉన్న వాళ్ళు దింపండి వాళ్ళని. బాబు దిగండి, దిగాల, నువ్వు కూడా దిగాలి అక్కడ టవర్ దిగ, అక్కడ దిగ, కిందికి రండి, దిగండి, కిందికి దిగాలి. దయచేసి టవర్లు ఎక్కిన తమ్ముళ్ళందరూ కూడా కిందకు దిగండి. ఇది మన సమావేశం, మనమే జరుపుకోవాలి. మీరిద్దరు ముగ్గురు చేసే పనితో మైకులు పనిచేయకనో కరెంటు పనిచేయకనో పోతే
పార్టీకి మీరు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. దిగండి కిందకి, దయచేసి దిగండి కిందకి. మిత్రులందరూ కూడా మీ మీద పార్టీ మీద అభిమానం ఉండి ఈ సమావేశం విజయవంతం కావాలనుకుంటే దయచేసి కిందకి దిగండి. ఆ పంచ కట్టుకున్న పెద్ద ఆయన కిందకి దిగు, నల్ల చొక్క తమ్ముడు కిందకి దిగాలి. ఇది ఇది మన తమ్ముడు, నీ ఒక్క ఫోటో కోసం రా, ఇంత పెద్ద మీటింగ్ ఊగుతోంది అది ఇప్పుడే. ఏ తమ్ముడు, దయచేసి సహకరించండి. లక్ష మంది కలిసిన సమావేశంలో నలుగురు ఐదుగురు మీరు చేస్తే లైట్లు రాకపోతే మైక్ రాకపోతే ఇబ్బంది అవుతుంది. దయచేసి నమస్కరిస్తున్నా, ప్లీజ్ ప్లీజ్ కిందకు దిగండి. మనకు పోలీసులు లేరు, మన సమావేశాన్ని మనమే నియంత్రించుకోవాలి. దయచేసి ఎవరు ఎక్కద్దు, ఎక్కిన వాళ్ళు కిందకు దిగండి. మీకు సపరేట్గా చెప్పాలేమయ్యా, మీకు సపరేట్గా చెప్పాలా? గౌరవంగా చెప్పాము, గౌరవంగా చెప్పాను. దిగాలి తమ్ముడు, ఆ పక్కన ఉన్న వాళ్ళు దించండి ఆయన్ని, ఆ నీలం చొక్క ఆయన్ని దించండి. ఇంకా నెక్స్ట్ భాష చెప్పాల్సి వస్తుంది, దయచేసి దిగండి. ఆయన్ని కూడా దో అక్కడ నల్ల చొక్క తమ్ముడిని దయచేసి దిగండి. చీకటి పడితే లైట్లకు ఇబ్బంది జరుగుతాయి, ఏ మాత్రం ఆలోచన ఉన్నా కూడా దయచేసి మీరు కిందకు దిగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అతిరత మహారథులు, సభకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా నమస్కారములు. మీ ఉత్సాహం చూస్తూ ఉండను, మీ ఉత్సాహం చూస్తుండను. మన నాయకుడు కోసము, చంద్రబాబు నాయుడు గారి కోసము మీరు విచ్చేస్తుండారు, వస్తూ ఉండరు. సో దయచేసి నేను చెప్పే ఒక రెండు మాటలు మీరు అందరు వినాలని చెప్పి కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల క్రితం పుట్టిన పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉండేయో ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అదే పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు మన అన్న ఎన్టీఆర్ గారు రా కదలిరావు అని చెప్పి ఒక పిలుపునిచ్చినారు, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలా అని చెప్పి పిలుపునిచ్చినారు. కాంగ్రెస్ పార్టీని ఆనాడు పాతిపెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. మళ్ళా 40 సంవత్సరాల తర్వాత మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అని అదే పిలుపునిస్తూ ఉండరు. ఆనాడు తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని మనం నిలిపినట్టు ఈనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేదాని కొరకు రా కదలిరా అని మన వచ్చిన వారు అందరూ మీరు స్వాతంత్ర సమర యోధులు లాంటి వాళ్ళు, పోరాడి మన రాష్ట్రాన్ని కాపాడే గొప్ప వాళ్ళు అని చెప్పి మీ అందరికి తెలుపుకుంటూ మీకు నమస్కరిస్తున్నాను. మరొకసారి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ రాబోయే 2 నెలల్లో మునిగిపోయే ఒక నావలాగా నాకు కనపడతా ఉంది. యువగరం పాదయాత్రలో నేను ఎక్కడికి పోయినా పక్కన ఆగి ఒక టీ బంకు దగ్గర ఏంది పరిస్థితి అని ఎవరు నన్ను అడిగితే ప్రతి ఒక్కరి నోటి నుంచి ఒకటే ఒక మాట వినపడుతుండింది. ఏంది ఆ మాట తెలుసా? సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ప్రతి ఒక్కరి నోటిలో కూడా అదే మాట. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని సాగనంపే రోజులు దగ్గరకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఒక ఛాన్స్ వాడి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొని వచ్చినారు. ప్రతి ఒక్కరి కష్టాలు పోవాలంటే, ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలంటే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి నేను తెలుపుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరునే నమస్కరిస్తున్నాను. జై తెలుగుదేశం బాబు, జై తెలుగుదేశం. జనసేన, తెలుగుదేశం మిత్రత్వము మరొక 10 సంవత్సరాలు కొనసాగాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి, కూర్చోండి.
బాబా దయచేసి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ అక్కడ ఆగండి ఇంకా రావొద్దండి ముందుకు రావొద్దండి దయచేసి ఆగండి ఇది మనల్ని మనం నియంత్రించుకోవాలి మీరందరూ వేదిక మీదకి వస్తారా దయచేసి కూర్చోండి కూర్చోవాలా కూర్చోండి కూర్చోవాలా బాబు మీరు నరేష్ పొమ్మను కూర్చోమను కూర్చో చెప్పండి పోలీసు చెప్పండి పోలీసులు దయచేసి కోఆపరేట్ చేయండి దయచేసి ఇది మన సమావేశము మనకు మనమే సహకరించుకోవాలి దయచేసి బ్యారికేడ్లని మీదబడి తెంపేటువంటి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే మైక్ సిస్టమ్ దెబ్బతింటే సమావేశానికి ఇబ్బంది వస్తుంది వాలంటీర్లు దయచేసి ఈ చివరి వచ్చి కూడా కంట్రోల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ వీరాంజనేయుల్ని రెండు నిమిషాలు మాట్లాడుచు కోరుతున్నాం సభకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం పోలీసులకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం తొందరలోనే మన అధినేత ఇక్కడ వస్తున్నాడు రామారావు మరో జన్మ ఎత్తాలని ఈ నారాచంద్రునికి మళ్ళీ అధికారం అబ్బాలని పై ఆవుల లేవన్నా తెలుగుదేశమేలన్నా దీచుభూని సాగన్నా దిక్కుమాకు నువ్వన్నా అంటున్నారు ఉరుకొండ నియోజకవర్గంలో మరు మల్లెల కన్నా తెల్లనివాడు మకరందమ కన్నా తీయనివాడు పున్నమ రువీర వెన్నెల కన్నా చల్లనివాడు మన అన్న పయ్యావుల కేశవ్ గడ్డి పోచులన్నీ గజమును బంధించగలవు వాన చిరుకులన్నీ వాగులై పారగలవు చలిచీమలన్నీ పెనుపామును చంపగలవు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల ఏకమైతే ఈ వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో ముంచగలరు సోదరులారా 1994లో మీ అందరికీ చాలా మంది గుర్తుండదు ఎన్టీ రామారావు గారు రెండో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పయ్యావుల కేశవ్ గారు 26 సంవత్సరాల వయస్సు ఆయనకి పెళ్ళయి 6 నెలలు అయింది అప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది దాదాపు 18,000 మెజార్టీతో దదూరు పుల్లయ్య గారిని శివరామరెడ్డి గారిని ఓడించి శాసనసభ్యులయ్యారు తిరిగి 30 ఏళ్ళ తర్వాత మళ్ళా తిరిగి 2024 పయ్యావుల కేశవ్ గారు రిపీట్ చేస్తూ ఉన్నారు చరిత్రని మళ్ళా తిరిగి ఎమ్మెల్యే అవుతున్నారు ఊరుకొండకి ఖచ్చితంగా రాష్ట్ర స్థానంలో ప్రముఖ స్థానం పొందుతారు పయ్యావుల కేశవ్ గారు ఎందుకంటే 2004, 2009, 2019 3 సార్లు ప్రతిపక్షంలో 6 ముఖ్యమంత్రులను చూసిన వ్యక్తి పయ్యావుల కేశవ్ గారు ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని రోషయ్య గారిని జగన్మోహన్ రెడ్డి గారిని 6 మంది ముఖ్యమంత్రులతో అసెంబ్లీలో కౌన్సిల్లో పోరాటం చేసిన వ్యక్తి శ్రీ పయ్యావుల కేశవ్ గారు తిరిగి 2024లో ఎవరు నిలబడినా సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉరుకొండలో పోటీ చేసిన పయ్యావుల కేశవ్ గారు 25,000 మెజార్టీతో గెలవకపోతే గెలవకపోతే నా పేరు వీరాంజనేయులు నేను సాంస్కృతిక భాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేను ఎన్నో మీటింగుల్లో స్పీచ్ ఇచ్చినాను పాటలు పాడినాను ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక పాట పాడి వినిపిస్తా ఎక్కువ టైం లేదు నాకు చాలా మంది ఉన్నారు సార్ వస్తున్నారు ఇప్పుడు పౌరు సాల పురిటి గడ్డ పలనాటి మట్టి నడుగు ఉద్యమాల ఉరకలెత్తే ఉత్తరాంధ్ర గుండె నడుగు రాయలోరి సీమలోరి గొంత దడుగు నీటి నడుగు అమరావతి రాజధాని రేపటి తల రాత నడుగు వచ్చేది బాబే ఇచ్చేది బాబే తెచ్చేది బాబే గెలిచేది బాబే బాబు 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 చంద్రబాబు బాబు 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 చంద్రబాబు నిన్ను గెలిపించే ప్రజ నీకమ్మేమేనని మమ్ము పాలించే నాయకుడవు నువ్వేనని మాకు అనిపించింది మాకు వినిపించింది అన్ని కలిసొచ్చి ఈ ఓటు మొదలయ్యింది వేస్తామండి సైకిల్ గుర్తుకి జయ్యంటాము చంద్రబాబుని
వేస్తామండి సైకిల్ గుర్తుకి జయంటాము చంద్రబాబుని నిజంగా నిజంగా ఈ రోజే నా పాటగా వేస్తామండి సైకిల్ గుర్తుకి జయంటాము చంద్రబాబుని ఆంధ్రాని స్వర్ణాంధ్రగా మార్చాలంటే చంద్రబాబుకే ఓటు వేయాలండి టీడీపీకి పైన కింద ఓటు వేస్తే దేశ అభివృద్ధి జరిగినట్టేనండి రెండిటికి ఓటు వేసి రెండిటిని గెలిపిస్తే అంతకంటే సౌభాగ్యమేముందండి వేయలేమండి వేయలేమండి ఫ్యాను గుర్తుకి చియంటాము వైఎస్ఆర్ని వేయలేమండి ఫ్యాను గుర్తుకి చియంటాము వైఎస్ఆర్ని వైఎస్ఆర్కి పైన కింద ఓటు వేస్తే అల్లకల్లోలమైపోయినట్టేనండి ముఖ్యమంత్రి పదవిపోయే జగన్నకి మళ్ళీ జైలు పిలుస్తుంది జగన్నని ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి పరిస్థితి వెయ్యలేము ఓటు మీకు మరీ మరీ సారీ వేస్తామండి సైకిల్ గుర్తుకి జయంటాము చంద్రబాబుకి వేయలేమండి ఫ్యాను గుర్తుకి చియంటాము వైఎస్ఆర్కి నిజంగా నిజంగా ఈరోజే నా పాటగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి పయ్యావుల కేశవని గెలిపిస్తామండి ఉరవకొండ ఉరవకొండ బెలగుప్ప కూడేరు ఇడుపునకల్లు వజ్రకరూర్ ఆ ఐదు మండలాలు నిజంగా ప్లస్ ఎట్లుంటే అట్లుంటుంది ఉరవకొండ నియోజకవర్గం ప్లస్ కూడేరు ఇడుపునకల్లు బెలగుప్ప వజ్రకరూర్ మధ్యలో ఉరవకొండ ప్లస్ అంటే విజయం ప్లస్ అంటే జయము ప్లస్ అంటే లాభం అన్నిటికీ ప్లస్ ఉరవకొండ ఖచ్చితంగా పయ్యావుల కేశవ గారు 2024లో 24,000 ఓట్లకు పైన రాకపోతే ఖచ్చితంగా గెలుస్తాడు ఖచ్చితంగా రాష్ట్ర స్థానంలో మంచి పొజిషన్ వస్తుంది మనం అనుకున్న కలలన్నీ నెరవేరుతాయి మనకు ఆంధ్రనీవా కానీ జీడిపల్లి రిజర్వాయర్ కానీ మంచి నీళ్లు తెప్పిస్తాడు మనందరికీ ఉపయోగకరంగా ఉంటాడు అని చెప్పి తెలియజేస్తూ ఇంకా నేను చనాసేపు ఎక్కువ మాట్లాడేవాడిని సార్ వస్తున్నాడు నాకు సమయం చాలా ఇంకా ఇటుకే ఎక్కువ ఇచ్చారు ప్రభాకర్ చౌదరి గారికి ప్రకాష్ నాయుడు గారికి పయ్యావుల కేశవ గారికి సునీతమ్మ గారికి ఉమామేశ్వర నాయుడికి హనుమంతరాయ చౌదరి గారికి నరసానాయుడు గారికి కేశరెడ్డి గారికి బండారు శ్రావణి గారికి మొత్తం అంతా టోటల్గా ఇంకా ఎవరు జితేంద్ర గౌడ్ గారికి వెంకటశివుడు యాదవ్ గారికి పార్సార్థ గారికి కాళ శ్రీనివాసులు గారికి ఆదినారాయణ గారికి శ్రీధర్ చౌదరి గారికి అందరికీ మొత్తం ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్ సెల్ లీగల్ సెల్ వాణిజ్య సెల్ తెలుగు యువత తెలుగు విద్యార్థి తెలుగు రైతు తెలుగు మహిళ టీఎన్టీయూసి విద్యార్థి విభాగం వెంకటప్ప గారు మా తమ్ముడు ఉన్నాడు వెంకటప్ప గారు అదేవిధంగా ఎంఎస్ రాజు గారు చాలామంది రాష్ట్ర స్థాయి నుంచి కూడా వచ్చారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీసు వారు కూడా మాకంతా అన్ని రకాల సహకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై పయ్యావుల కేశవ్ బాబు టవర్ మీద ఉన్న వాళ్ళు దిగండి అమ్మా మీరు దిగాల మీరు దిగాల కింద పడతారు బాబు దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం దిగండి దిగాల్సిందే టవర్ మీద నుంచి మీరు బాబు ఆ బ్లూ షర్ట్ బాబు దిగాల దిగండి కిందికి దిగండి ఆ టవర్ల మీద ఉన్న వాళ్ళని దింపండి కిందికి దింపండి అక్కడ లైట్లు పడవు మీటింగ్ సజావుగా జరగాలంటే మీరు దిగాల ఇక్కడ కూడా ఈ టవర్ మీద ఉన్న వాళ్ళు కూడా కల్చరల్ బాబు దిగండి దిగాల కింద పడతారు బాబు దిగండి దింపండి వాళ్ళు కిందికి దింపండి అమ్మా బాబు దిగు దిగాల కిందికి దిగండి అక్కడ కూడా బాబు దిగాల మీరు కూడా ఇంకా దిగాల బ్లూ షర్ట్ దిగమ్మా దిగు బాబు కిందికి దిగండి దింపండి కిందగా లేడీస్ ఉన్నారా లేడీస్ ఉన్నారు కిందికి దిగండి కిందికి దిగాలి కల్చరల్ వాళ్ళు మీరు స్టార్ట్ చేయండి అమ్మా చెప్పండి కిందికి దిగమని చెప్పు
బాబు ఆడ లేడీస్ ఉన్నారు, మీరు లేడీస్ మీద పడారు, జాగ్రత్త. ఎందుకంటే లేడీస్ని కాపాడుకోవాలి మనమందరం. వాళ్ళు సుదూర ప్రాంతాల్లో నుంచి పట్టణం నుంచి వచ్చినారు కాబట్టి మీరు బ్యాక్ సైడ్ మీరు వాళ్ళ రక్షణ గోడగా ఉండాలి. ఇక్కడ కూడా అంతే, మీరు కూడా కానిమ్మా బా మంచి ఎమోషనల్ సాంగ్ పాడండి. జై తెలుగుదేశం. చేతిలో టవాల్ ఉన్నటువంటి వాళ్ళంతా పైకెత్తాలి ఇలా. జై తెలుగుదేశం. బాయ్ బాయ్ జగనన్న అయిపోయింది నీ వంతు, బాయ్ బాయ్ జగనన్న. అందరూ పాడాలి నాతో పాటు, అంతా పాడాలి, అంతా పాడాలి. బాయ్ బాయ్ జగనన్న అయిపోయింది నీ వంతు, బాయ్ బాయ్ జగనన్న. ఎనుకున్నటువంటి వాళ్ళంతా ఎత్తాలి, చేతులు ఉన్నంతా ఎత్తాలి. జై తెలుగుదేశం. నీ పాలనొద్దు రో జగనన్న, వాళ్ళంతా ఎత్తాలి, చేతులు ఉన్నంతా ఎత్తాలి. జై తెలుగుదేశం. జై ఒక్కరు చేయత్తాలి ఇట్లా. పై ఆవుల కేశవాణి గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఏలిన కాడికి సాలు బిడ్డ, ఇక సర్దుకో మూటముల్లే. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం, గద్దె దింపుతాం. అంతేకాదు మనందరికీ తెలుసు, మన పవన్ కళ్యాణ్ అన్నగారు కూడా. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ఏలిన కాడికి సాలర బిడ్డ, సర్దుకోర ఇక మూటముల్లెను. మీరు కూడా నాతో పాడాలి. విజిల్ వచ్చేవాళ్ళు విజిల్ కొట్టాలి, డాన్స్ వచ్చేవాళ్ళు డాన్స్ చేయాలి, సీటీ వచ్చేవాళ్ళు సీటీ కొట్టాలి. హలో, అదే ఆ మైకులు అన్ని కనెక్షన్ ఇవ్వ, కార్డ్లెస్ల వైర్ల కంటికి ఫాస్ట్గా ప్లీజ్. హలో, ఓకే ఓకే. ఇప్పుడు జై తెలుగుదేశం. ఇక్కడ విచ్చేస్తున్నటువంటి మా అందరు మన అందరి కోసం మా కళాకారులు ఒక చక్కని పాట మీకు పాడి వినిపిస్తారు, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. హలో హలో. కండ్లు మండుతున్నాయి వసీపిల్లకు, కడుపులుడుకుతున్నాయి ఎవరికి, కండ్లు మండుతున్నాయి వసీపుల్లకు, కడుపులుడుకుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు. సైకిల్ చూసి సైకిల్ జోరును చూసి మన ముఖ్యమంత్రి మన అధినేత చంద్రబాబు జనములు చేజేలు చూసి కండ్లు మండుతున్నాయి అన్న. రెడీనా మీరు? సార్ రెడీ సార్, కీబోర్డుకి సార్, కీబోర్డుకి కనెక్షన్ ఇవ్వాలి సార్, సార్ కీబోర్డ్ కీబోర్డు. కొద్దిసేపట్లోనే మనకి రావాల్సినటువంటి మన అన్నగారు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అన్న గారు మరి కొద్దిసేపట్లోనే మన ముందుకు రాబోతున్నారు. మరి ప్రతి ఒక్కరూ జెండాలు ఉన్నటువంటి వాళ్ళు జెండాలు పైకెత్తాలి, పసుపు కలర్ టవాల్ ఉన్న వాళ్ళు పైకెత్తాలి. అందరు ఇలా అనాలి, ఇక్కడ వచ్చినటువంటి జనాన్ని చూసి కేశవన్న సంతోషపడాలి, చంద్రన్న తప్పట్లు కొట్టాలి. రాబోయే ఎన్నికల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు అని కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ అన్న గారి నాయకత్వం, జై పవన్ కళ్యాణ్. కండ్లు మండుతున్నాయి, కండ్లు మండుతున్నాయి, కడుపులు ఉడుకుతున్నాయి,
లాగులు దరుస్తున్నాయి, కండ్లు మండుతున్నాయి, ఓ సీపోళ్ళకు కడుపులుడుకుతున్నాయి, మరి కంగేసుకో. కళ్ళు మండుతున్నాయి సీపీఓలకు, కాళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు. కండ్లు మండుతున్నాయి ఓ సీపోళ్ళకు, కడుపులుడుకుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు. కళ్ళు మండుతున్నాయి ఓ సీపోళ్ళకు. మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి రాబోతున్నారు. దయచేసి అక్కడ బాబు లేడీస్ ఉన్నారు. జెండా బాబు తీసేయి, నువ్వు దించేయి, నువ్వు మీద పడద్దు, దీంట్లోకి రావు. నువ్వు మీద పడద్దు. దీంట్లోకి రా. బాబు వెనకున్న వాళ్ళు తోసుకొని రావద్దండి అమ్మా, ఇబ్బంది అవుతుంది, క్రేన్ కూడా ఇబ్బంది అవుతుంది, దాని కింద పడతారు. ఒక 5-6 నిమిషాల్లో మన అందరి అభిమాన నాయకుడు రాజకీయాలకి సేవాభావం అనేటువంటిది ఆ భావననే రూపొందించినటువంటి వ్యక్తి. రాజకీయాలు వ్యాపారం కాదని, సామాజిక సేవ కోసమే రాజకీయాలు ఉండాలి. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత ప్రభుత్వాధినేతగా కులాలకు మతాలకు అతీతమైనటువంటి పరిపాలన కొనసాగించాలని అనునిత్యం ఆలోచించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 5-6 నిమిషాల్లో వేదిక దగ్గర రాబోతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఓపిక్గా వినాలిగా, అదేవిధంగా క్రమశిక్షణ కూడా పాటించాలా. లేడీస్ ఉన్నారు ముందరంతా, మీరు ముందుకు వచ్చి తోసుకొని వస్తే అనర్థాలు జరిగే పరిస్థితి. దయచేసి క్రౌడ్ కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిర్వహించాల్సి కోరుకుంటూ సాంగ్ వెల్కమ్ సాంగ్ చెప్పండి అమ్మా. బాబు ఆ స్టేజ్ మీద తెలుపు కాదు తెలుగు దేశ శంఖారావమురా, కదలిరా మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది, దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదారా. ఈ కలి ఆ కలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగు దేశ శంఖారావమురా.
అడుగుతావా, అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుతావా, గొంతు కోసి కులాసా నడిగే ఆశైతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. పిలుపు కాదు తెలుగుదేశ నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా, వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్ని ఇంకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. పిలుపు కాదు తెలుగుదేశ లేకుండా చేస్తున్నాడు మనకు. పిలుపు కాదు తెలుగుదేశ నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా, వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్ని ఇంకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా కదలిరా కదలిరా.
కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా బాబు టోసు తోయదండమ్మా ప్రెస్ వాళ్ళు ఉన్నారు అందరికి ఇబ్బంది అవుతుంది కంట్రోల్ చేయండి అక్కడ బాబు అక్కడ కంట్రోల్ చేయండి సౌండ్ సిస్టమ్ మీద వస్తే కనుక ఆగిపోతుంది బాబు కొద్దిగా లెఫ్ట్కి రాయండి ప్రెస్ వాళ్ళ మీదకి రావద్దండి రైట్ సైడ్ కూడా అక్కడ లోపల రావద్దండి అమ్మా ఒక 4-5 నిమిషాల్లో సభ ప్రారంభం అవుతుంది దయచేసి ఓపి పెట్టండి వాలంటీర్స్ మీరు కొంచెం జరపండి అంత సౌండ్ సిస్టమ్ మీద పడితే ఇబ్బంది అయింది సౌండ్ అయిపోతుంది కొంచెం జరపండి ప్లీజ్ కొంచెం కంట్రోల్ ఏ మాత్రం ప్రాబ్లం అయినా మొత్తం ఆగిపోతుంది లెఫ్ట్ సైడ్ కూడా చంద్రదండు మీరు వాళ్ళని కొంచెం క్లియర్ చేయండి ముందు కూడా నిలబడకుండా బాబు అక్కడ కంట్రోల్ చేయండి అక్కడ ఉన్నాను హలో ప్రకాష్ గారు వాళ్ళని మాత్రం కంట్రోల్ అక్కడ జాగ్రత్త మిస్ అయితే అందరు మీకు వచ్చేస్తారు అక్కడ కావాలంటే కొంచెం ఎక్కువ మందిని పెట్టుకోండి 4-5 ఇంకా తెచ్చుకోండి బాబు దిగాల టవర్స్ కింద పడిపోతాయి దిగాల దయచేసి దిగండి దింపండి కింద దింపండి దిగండి మా కిందికి దిగాలి బాబు దిగాల కిందికి దిగండి అమ్మా కిందికి దిగాలి అధికారం అనేది అనుభవించడానికి కాదు అధికారం అనేది అనునిత్యం ప్రజల పరిరక్షణ కోసం ప్రజాసేవ కోసం అని చెప్పి ముఖ్యమంత్రి పీఠాన్ని రుజువు చేసినటువంటి
మన రాయలసీమ ముద్దుబిడ్డ మనందరి ఆరాధ్య నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఒరవకొండ సభ ఆహ్వానిస్తా ఉన్నది. ఈ రాష్ట్రం కోసం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మెచ్చే రీతిలో పరిపాలనకి పారదర్శకతకు ప్రత్యక్ష నిదర్శనం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అనేక సందర్భాల్లో నిర్మించిందంటే మనందరికి కూడా అనునిత్యం ఒక ఆదర్శ నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సభావేదికపైకి ఆహ్వానిస్తూ ఇప్పుడు అనంతపురం జనసేన పార్టీ అధ్యక్షులు అనంతపురం ఇన్ఛార్జ్ వరుణ్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నా. టీసీ వరుణ్ ముందుగా పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ అధ్యక్షులు ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉరవకొండ శాసనసభ్యులు పయ్యాల కేశవ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్న తెలుగుదేశం జనసేన నాయకులందరికీ అదేవిధంగా ఉరవకొండ అనంతపురం పార్లమెంటు 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ ప్రదేశం అనేవాళ్ళు, అభివృద్ధి ప్రదేశం అనేవాళ్ళు, అవకాశాల ప్రదేశం అనేవాళ్ళు, శాంతియుతల ప్రదేశం అనేవాళ్ళు. కానీ ఈరోజు ఈ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల ప్రదేశ్గా, అంధకార ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అంతకు మించి కక్ష సాధింపుల ప్రదేశ్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్తున్నారు. ఎక్కడే కానీ డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకి జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు, మన ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదంటే చెప్పలేని పరిస్థితి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి. ఆ క్రమంలో ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిపోతుంది. ఆంధ్ర రాష్ట్రం ప్రజలకి న్యాయం జరగాలి. ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు రావాల్సిన లబ్ధులు వాళ్ళకి రావట్లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలనలు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కానీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరం కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈసారి జనసేన టీడీపీ జెండాలు ఎగరడం ఖాయమని చెప్పేసి కూడా మేము అందరూ తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్లు ఎన్నో రోజులు లేవు, దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి పెద్దలందరికీ మాటిస్తున్నాము, అందరికి మాటిస్తున్నాము, ఖచ్చితంగా 14 నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఎత్తడం కానీ జనసేన నాయకులు ఎత్తడం కానీ కార్యకర్తలు ఎత్తడం కానీ అందరు కలిసి కట్టుగా పనిచేసి 14 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ జెండాని అందరం కలిసి ఎగరేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశము ఇచ్చిన పెద్దలందరికీ, టీడీపీ నాయకులందరికీ, జనసేన నాయకులందరికీ మరి పేరు పేరున చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై టీడీపీ, జై జనసేన, జై హింద్. మాజీ మంత్రివర్యులు, అనంతపురం లోక్సభ పార్లమెంట్ అధ్యక్షులు సౌమ్యుడు కాలవ శ్రీనివాసులు గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ఉరవకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ గారికి అనంతపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలారా, ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, రైతులు, యువకులు, మహిళలు, బీసీలు, దళితులు, మైనార్టీలు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ పక్షాన సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ నేల, ఈ గడ్డ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసిన గడ్డ. ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే
మన నాయకుడికి అవ్యాజ్యమైన ప్రేమానురాగాలున్నాయి. కాబట్టే ఏ జిల్లాకు ఇవని 10 ఎకరాలున్నా సాంఘిక పెన్షన్లను మంజూరు చేసిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది అనంతపురం జిల్లా పట్ల ఆయనకున్న ప్రత్యేకమైన శ్రద్ధ అనురక్తి. మరి అట్లాంటి నాయకుడు ఈరోజు మన మధ్యకు వచ్చి వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాతను మార్చుకునే అవకాశం ప్రజలందరూ కూడా తీసుకోవాలని మనల్ని విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. 4 సంవత్సరాల 9 నెలల అరాచక పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనలో ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాం, బలంగా ఎదిగాం. ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని, పేదల ప్రభుత్వాన్ని, బడుగు బలహీన వర్గాల్ని బాగు చేసే ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్ని వర్గాల ప్రజలు బలంగా విశ్వసిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీ అందరి పక్షాన మన నాయకుడికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్, మీరు ప్రారంభం చేసిన ఈ 50 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బిందు సేద్యం ప్రాజెక్ట్ అయితేనేమి, భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ అయితేనేమి, జీడిపల్లి పేరూరు అయితేనేమి, ఉంతకల్లు రిజర్వాయర్ అయితేనేమి, అట్లాగే తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులు అయితేనేమి, ఎక్కడి ఒక్కడ ఆగిపోయి మొత్తం రాయలసీమ ద్రోహిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయినాడు. ఈ జిల్లా మనబడిన చెప్పి ఈ జిల్లా అభివృద్ధికి తలకొరువు పెట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అంతమొందించి అనంతపురం జిల్లాలో అన్ని స్థానాల్లో మీ నాయకత్వంలో మరి విజయబావుట ఎగరవేయడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అన్ని వర్గాల ప్రజలు అండదండలు అందిస్తా ఉన్నారు. కాబట్టి ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ ప్రారంభం కావాలంటే, అనంతపురం జిల్లా తలరాత మారాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అను నేను అనే ప్రమాణ స్వీకారం కోసం లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు సార్. మరి ఆ రోజు కోసం మేము కూడా వాళ్ళతో పాటు ఎదురు చూస్తూ మీ చల్లని పాలనలతో అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో సర్వేగంగా ముందుకు పోతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో అనేక పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన స్థానిక శాసనసభ సభ్యులు పొయ్యావళ్ళ కేశవ గారిని సోదరుని మాట్లాడాల్సి కోరుతున్నాను. ఉరవకొండలో ఉరకలు వేసే ఈ ఉత్సవాన్ని ఈ రాష్ట్రం చూడాలి. తెలుగుదేశం సునామీ ఉరవకొండ నుంచే మొదలయ్యింది. రా కదలిరా సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత, మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులకు, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు. ఈ జిల్లా గళాన్ని వినిపించడానికి, ఈ జిల్లా స్వరాన్ని వినిపించడానికి రాష్ట్రం మొత్తం చూసే ఈ అనంతపురం సమావేశంలో ఒక్కటి స్పష్టమవుతుంది, అనంతపురంలో తెలుగుదేశం జెండా తప్ప మరే జెండా కనపడదు అని. పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం జెండాలు తప్ప వైకాపా, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎవ్వరూ కూడా కనపడని స్థాయిలో ఎన్నికల ప్రభంజనం రాబోతోంది. దానికి ఇక్కడున్నటువంటి ఈ జన సునామీనే నిదర్శనం. ఉరవకొండ పట్టణం ఇటు జామ్ అయింది, ఇటు పెన్న హోమ్లం దాకా ట్రాఫిక్ ఆగిపోయింది. పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఉరవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం.
ఇంతమంది ముందు ఇదొక చారిత్రాత్మక ఘట్టం, నా జీవితంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఈనాటికి ఈ సంవత్సరానికి నా రాజకీయ ప్రస్థానం మొదలై 30 సంవత్సరాలు మొదలైంది. ఈ 30 సంవత్సరాలలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు. 28 ఏళ్ల వయసులో తెలుగుదేశం జెండా పట్టుకుని ఉరవకొండలోని పల్లె పల్లెకు తిరిగితే 1994లో అన్నగా తమ్ముడిగా కొడుకుగా మీలో ఒకడిగా మీవాడిగా భావించి 18,000 మెజారిటీతో శాసనసభకు గెలిపించి ఆశీర్వదించి పంపించినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 30 ఏళ్లలో తరం మారింది, 2 తరాలు మారాయి. ఆ రోజు పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలలో ఈ పయ్యోల కేశవ రాష్ట్రంలో ఒక గుర్తింపు గౌరవం వచ్చింది అంటే అది మీ చలవ, అటు అధినాయకుడి చలవ, అధినాయకుడి ఆశీస్సులు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వాడిగా మీరు భావించారు. మనందరము ఒక కుటుంబ సభ్యులుగా పెరిగాం. ప్రతి పెళ్లికి వెళ్ళాను, పిలిచిన ప్రతి ఇంటికి వచ్చాను. సంవత్సరానికి 500 పెళ్లిళ్ళు వేసుకుంటే 30 సంవత్సరాలలో 15,000 పెళ్లిళ్ళు అటెండ్ చేశాను నేను. మీ కుటుంబ సభ్యుడిగా మీ సుఖాల్లో మీ సంతోషాల్లో పాలు పంచుకోవాలని ప్రతి ఇంటికి హాజరయ్యాను. మరి అదేవిధంగా నా పిల్లల పెళ్లి జరిగితే 15,000 మంది కుటుంబ సభ్యులతోనూ హాజరై ఆశీర్వదించారు. అటు రాజకీయంగా వ్యక్తిగతంగా ఆశీర్వదించినటువంటి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, కేంద్రంలో మంత్రులు అవుతారు, కానీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఇంతటి అభిమానాన్ని కూడగట్టుకున్నటువంటిదే నాకు ఎంతో సంతోషం. మీ అభిమానాన్ని పొందడం ఒకవైపు, మరోవైపు ఈ జాతి, ఈ తెలుగు జాతి ప్రయాణాన్ని మార్చేటువంటి అధినాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. 28 ఏళ్ల నుంచి దాదాపు 58 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి యూనివర్సిటీలో ట్రైనింగ్ అయినటువంటి, బహుశా మరి డాక్టర్ నాకు సర్టిఫికెట్ ఇస్తారో లేదో నాకు బాబు గారు తెలీదు, ఏ మార్కులు ఇస్తారో తెలీదు. నాకైతే సంతృప్తి సంతోషం ఉంది. రాజకీయాలలో తప్పు చేయకుండా, తప్పటడుగులు వేయకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి మార్గంలోనే నన్ను నడిపించే నాయకుడికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ తరం వారికి ఉరవకొండ గురించి గుర్తు చేయాలి. 30 ఏళ్ల క్రితం మనం వచ్చినటువంటి ఈ తార్ రోడ్డు సింగిల్ రోడ్డు, 70% గ్రామాలకి రోడ్లు లేవు, తాగునీళ్లు లేవు. ఇప్పుడిది ఇలాంటి గ్రామాల్లో దాదాపు 30 గ్రామాల్లో ఫ్యాక్షన్తో నలిగిపోయినటువంటి కుటుంబాలు, చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు, మరోవైపు నక్సలిజంతో భూములదులుకుపోయినటువంటి రైతాంగం, అట్లాంటి పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకుని మా బిడ్డగా మీరు నన్ను పెంచారు, ఇక్కడి దాకా రాజకీయంగా నన్ను పెంచారు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి అట్లాంటిది ఆనాడు 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇదే ఉరవకొండలో హంద్రీనివా సుజల స్రవంతి కాలోకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఆచరణ రూపం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈనాటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. మనం చేసినటువంటి ప్రాజెక్టులు ఎట్లా, మెగా ట్రిప్ 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఎట్లా వదిలేసిందో ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళ ముందు చూడండి. గుట్టలు గుట్టలుగా ట్రిప్ ఇరిగేషన్లు పడ్డాయి,
భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ లో మెటీరియల్ కళ్ళ ముందు కనపడుతుంది. చూడండి, పంపులు కనపడుతున్నాయి, పైపులు కనపడుతున్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ సామాన్లు కనపడుతున్నాయి. ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండలో శంకుస్థాపన చేస్తే ఇవాళ నీళ్లు పండించుకుంటున్నాం. ఒక్క ముక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పాలనుకుంటున్నా. అది నాయకుడికి కూడా ఆయన చేసిన పని గొప్పతనం ఆయనకు కూడా తెలుసుండకపోవచ్చు. ఈరోజు రాష్ట్రానికి నాయకుడికి చెప్పాలి, మీరు నీళ్ళిస్తే కోటి రూపాయలు కాదు 2.5 కోట్లు సంపాదించినటువంటి కౌలు రైతులు ఈ భూమి మీద ఉన్నారు సార్. మా వేల్పు మడుగులో దాసరి సీన అనేటువంటి రైతు, 3 ఎకరాల రైతు, లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి రైతు 50 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట తీస్తే ఈ సంవత్సరం, గత సంవత్సరం 2.5 కోట్ల రూపాయలు మిర్చిలో తీసుకున్నాడు. ఇది ఒక దాసరి సీన కాదు, కురబ జయరామ్ అదే గ్రామానికి చెందితే 40 ఎకరాలు కౌలు చేస్తే 2 కోట్ల ఆదాయాన్ని తీశాడు. వేదిక సాక్షిగా చెప్తున్నాం. ఈరోజు బోయ రామన్న 30 ఎకరాలు కౌలుకు చేస్తే 1.5 కోట్లు తీశాడు. విడపన కల్లులో, నింబగల్లులో, వ్యాసాపురంలో రైతు రాజన్న 30 ఎకరాలు వేస్తే 1 కోటి రూపాయలు తీశాడు. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు 1 కోటి రూపాయలు అనేటువంటిది విన్నామా తమ్ముళ్ళు? రాయలసీమలో రత్నాలు దొరుకుతాయంటే వర్షాలు పడితే నీళ్ల మీద నీ వెతకడం కాదు, నీళ్ళిస్తే రత్నాలు పండుతాయని నమ్మినటువంటి వ్యక్తి. ఆ ఈ 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉండుంటే ఈరోజు ఈ చెప్పిన రైతులు కాదు, మన ఇళ్లలో కూడా 100 కోట్లు కాకపోయినా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పంటలు పండించుకునే స్థాయిలో మనకు నీళ్ళు వచ్చేవి. ఎందుకు చెప్తున్నానంటే మన తలరాతలు మారడానికి ఈ రాయలసీమలో, అనంతపురం గడ్డలో నీళ్లు 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 మీద మన తలరాతను మార్చేటువంటివి వేరేవి లేవు అనేటువంటిది ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. ఆ నీళ్ళిస్తే మా జీవితాలు ఎట్లా మారుతాయో కళ్ళ ముందు కనపడినటువంటి సాక్ష్యాన్ని ఈరోజు రాష్ట్రానికి పెడుతున్నాను. మా అనంతపురం జిల్లా రైతాంగానికి నీళ్ళిస్తే ఏ రైతు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పోటీ వస్తాడో అనేటువంటిది నేను సవాల్ చేస్తున్నాను. బంగారును పండించగలిగినటువంటి సత్తా, కష్టానికి వెనుకాడినటువంటి వ్యక్తిత్వం, కరువుతో పోరాడినటువంటి మనస్తత్వం ఈరోజు రైతాంగానికి ఈరోజు ఉన్నటువంటిది ఉంది. తమ్ముళ్ళు కిందకు దిగాలి, కిందకు దిగాలి, దిగాలి ప్లీజ్. లక్షలు కోట్లు సంపాదించే మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా? మనం ఇచ్చేటువంటి మందు డబ్బులో, మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా అని సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది. మన మందు బాటిల్తో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం తాగే మందులో సగం నొక్కి మిగిలిన సగం మనకు బటన్ నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా, నీళ్ళిచ్చి మన తలరాత్రి మార్చే ఈ నాయకుడు కావాలా అనేటువంటి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడమో తెలుసు, సంపద పెంచడమో తెలుసు. దయచేసి తమిళ ఈ ముందున్న వాళ్ళు తొయ్యొద్దు ప్లీజ్, సహకరించండి. ఇంకా బాబు గారు మాట్లాడాలి, చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇది మన సమావేశం, దయచేసి సహకరించండి. ఇక విశ్వేశ్వరరెడ్డి గారు మొన్న ఉరవకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజున 2 మాటలు మాట్లాడాడు, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని. 300 ఎకరాలు 300 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగానికి నష్టం చేసింది ఈ దుర్మార్గ ప్రభుత్వం కాదా, ఈ అసమర్థ నాయకత్వుడు కాదా అని నేను అడుగుతున్నా. అదే 2016లో అట్లాంటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు అందరి నివారించి జీబీసీకి నీళ్ళిచ్చి పంటను కాపాడాడు. ఈరోజు ఒక్క తడి, ఒక్క చుక్క నీటి కోసం రోడ్డెక్కి పోరాడితే ఒక్క పూట కూడా అరికాలు తడిగాని నీళ్ళు ఇవ్వలేనటువంటి ఈ దుర్మార్గులకు రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఓ అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డి, చేతగాని దద్దమ్మ,
ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఐదేళ్ల అధికారాన్ని ఇస్తే ఉరవకుండా వెనుకబాటుతనానికి కారణమైనటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పోయవల కేశవ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది, విశ్వేశ్వరరెడ్డి గారు అంటే భూ కబ్జాలు గుర్తుకొస్తాయి. ఇది ఉరవకొండ చరిత్ర. ఒక్కసారి గుర్తు చేద్దాం, మనం చేసింది ఏంది? ఏ ఒక్కటైనా ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా నేను అడుగుతున్నా. ఈ వేసినటువంటి నేషనల్ హైవే మేము వేసింది, నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్లు తెలుగుదేశం వేసింది, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే, జూనియర్ కాలేజీకి డిగ్నల్ భవనాలు కట్టింది మేమే, హాస్పిటల్కి భవనాలు కట్టింది మేమే, లెక్కలేనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే, రైతులకు వేలాదిగా పంప్ సెట్ కనెక్షన్లు ఇచ్చింది మేమే, చెరువులకు నీళ్లు ఇచ్చింది మేమే, కాలువలు తవ్వించింది మేమే. అది ఈ అధినాయకుడి ఆశీస్సులతో సాధించగలిగినటువంటిది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక కోరికతో పనిచేసేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది. 18,000 ఇళ్లని ఆ రోజు మంజూరు చేసినటువంటిది ఆర్టీసీ డిపో కట్టింది మేమే. ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని. ఈరోజు లత్తవరం చెరువుకి, శేక్షాన్పల్లికి, చిన్న ముస్తూరికి, కోనాపురంకి, మోపిడికి, సీర్పికి, బెలుగుప్పకి, ఇప్పేరుకి, ముద్దలాపురంకి, జరుట్ల ఇవన్నీ కరుట్లపల్లి చెరువులకి నీళ్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. పోతూరు, చాబాల, మరి కిందకు వస్తే రేణుమాకలపల్లి, నింబగల్లు, వ్యాసాపురం, కిందకెళ్తే జీడిపల్లి వరకు కూడా కాలువలు శరవేగంగా తవ్వింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేటువంటిది తెలియజేస్తున్నాం. కాలవలో గంప మన్ను తీశారా అని నేను అడుగుతున్నా. గంప మన్ను ఐదేళ్లలో తీశారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వడివడిగా పరుగులెత్తిస్తామంటున్నాడు. నీ కాలం వడివడిగా సాగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. 65 రోజుల్లో 70 రోజుల్లో నీ ప్రభుత్వం నిన్ను ఓడించడానికి ఈ రాష్ట్రంలో ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈరోజు పెద్ద సమావేశం విశాఖపట్నంలో పెట్టాడు. ఏంటి సిద్ధం అని చెప్పుకుంటున్నాడు ఎన్నికలకి. నేను చెప్తున్నా ఈ ఉరవకొండ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమైనటువంటి మా అక్క చెల్లెళ్ళు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. గుండె మండినటువంటి రైతన్నలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రానటువంటి రైతాంగం నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాల ఈరోజు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి. జే బ్రాండ్స్తో, జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్తో లిక్కర్ తాగి అనారోగ్యం పాలై కుటుంబ పెద్దని పోగొట్టుకున్నటువంటి కుటుంబం యావత్తు కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేయబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ్ళెదుట చేతికొచ్చినటువంటి కొడుకు ఉద్యోగం లేకుండా నిరాశగా నిస్పృహగా తిరుగుతూ ఉంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. 27 పథకాల దళితులకు సంబంధించినటువంటి పథకాల్ని రద్దు చేసి అభివృద్ధికి దూరం చేసినటువంటి నిన్ను దళితులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. 30 పథకాలు బీసీలవి రద్దు చేసి ఆదరణ రద్దు చేసినటువంటి నిన్ను ఓడించడానికి రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా ఉన్నారు. దళిత బిడ్డ సుధాకర్తో మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు మొదలుకొని దళితుల్ని చంపినటువంటి కుటుంబాలు రగిలిపోతున్నాయి, నిన్ను ఓడించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా. కుటుంబాన్ని పోషించలేకపోతున్నటువంటి ప్రతి బేల్దారు, భవన నిర్మాణ కార్మికుడు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మోసపోయినటువంటి అంగన్వాడీలు, మోసపోయినటువంటి ఉద్యోగస్తులు, సిపిఎస్ కోరుతున్నటువంటి టీచర్లు అందరూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఖరికి మన రక్షణ కోసం నిలబడినటువంటి పోలీసులు కాకి యూనిఫామ్ గౌరవాన్ని నలిపేసినటువంటి నిన్ను నలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు.
కాకి అంటే ఒక గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ కాకి యూనిఫామ్ గౌరవాన్ని మీరు ఖాదీ చేతితో ఎప్పుడైతే నలిపేశారో వాళ్ళు వారి ఆత్మగౌరవాన్ని ఈరోజు నలిపేశారో వాళ్ళు సైతం సిద్ధమవుతున్నారు నిన్ను ఓడించడానికి. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బురద నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆ బురదని అందరికీ పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలుకొని సామాన్య కార్యకర్త వరకు అక్రమ కేసులు పెడతాడు. చివరికి తన కక్ష తీరక 45 సంవత్సరాలుగా ఈ తెలుగు జాతి కోసం శ్రమిస్తున్నటువంటి ఈ నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పాపం ఊరికే పోతుందా? ఈ రాష్ట్రం మొత్తం ఆ ఒక్క కారణంతో నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లాంటి నాయకుడిని గౌరవించుకోలేనటువంటి సమాజం ఉందా అని పక్క రాష్ట్రాలు ఆలోచించేటువంటి పరిస్థితి. ఏంటయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అంటే ఉచితంగా ఆయన ఇసుకిచ్చాడు, అవునా కదా? ఉచితంగా ఆయన ఇసుకిచ్చినందుకు ఆయనకి ఆయన దోపిడీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు. మద్యం ధరలు 50 రూపాయలు, క్వార్టర్ బాటిల్ 150 రూపాయలు, అంత తక్కువ ధరకు అమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారికి మద్యంలో అక్రమాలు జరిగాయని కేసు. లేని ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగాయని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాని మీద కేసు. 2 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా సరే, ప్రజల ఆఖరికి కోర్టులు చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చే రోజున దీనికి విచారణ అక్కర్లేదు. దీంట్లో ప్రాథమిక సాక్ష్యాలే లేవు. ప్రాథమిక సాక్ష్యాలు చూపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. మేము బెయిల్ ఇచ్చి తీర్తామనింది హైకోర్టు. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. అట్లాంటి మనసును కష్టపెట్టినటువంటి ఉసురు ఊరికే పోదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అధ్యక్షుడు మాట్లాడాలి కాబట్టి, ఉరవకొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2 హామీల గురించి చెప్పదలుచుకున్నాం. జలదీక్ష చేశాడు ఉరవకొండలో 2014లో జగన్, 2:30 కన్క్లూడ్ చేస్తున్నాం. అధ్యక్షుల వారు మాట్లాడడానికి సమయం అవుతోంది కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్లు 2-3 చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వస్తే ఆగిపోయినటువంటి ఆమ్దేల లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభిస్తాం. అధ్యక్షుల వారు ఏమైతే ప్రారంభించారో వజ్రకర్రలు, తట్రకల్లు, గూలిపళ్ళ మీద వెళ్ళే పనులు వేగవంతంగా పరుగులు పెడతాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ని పరుగులు పెట్టిస్తాం. జీడిపల్లి బాధితులకు ముంపు పరిహారాన్ని ఇస్తాం. చేనేత కాంప్లెక్స్గా ఉరవకొండని అభివృద్ధి చేస్తాం. మైనారిటీలకు షాదీఖానా ఆగిపోయిన దాన్ని నిర్మాణం చేస్తాం. హంద్రీ నివా జీబీసీ లింక్ కెనాల్ ఏదైతే ఆగిపోయిందో ఏర్పాటు చేస్తాం. ఉపాధి కల్పనకు గార్మెంట్స్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉరవకొండ చరిత్రని తిరగరాసేటువంటి సమయం ఆసన్నమైంది. అయిందా లేదా? అయిందా లేదా? బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ చెప్పుకుందామా? హిస్టరీ రిపీట్స్. 1994లో ఉరవకొండలో తెలుగుదేశం జెండా ఎగిరింది, రాష్ట్రంలోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది. 2024లో రాష్ట్రంలో అధికారం మనదే, ఉరవకొండ మనదే. 1994 రిపీట్స్ ఇన్ 2024. ఈ అవకాశాన్ని మన మీద ఎన్నో పనులున్నా ఉరవకొండ సమావేశాన్ని ప్రేమతో పెట్టుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి అధినాయకుడికి, మా రైతుల తరఫున, మా యువకుల తరఫున, మా చేనేత కార్మికుల తరఫున హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది మీరే, మా తలరాతల్ని మార్చగలిగే దేవుడు మీరే అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, మీరేదైతే చేశారో వాటిని పరుగులు పెట్టించండి, మా జీవితాల్ని మార్చండి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు. చంద్రన్న బీమా పథకం గురించి 1 నిమిషం మయూరి గారు మాట్లాడుతారు. సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు.
పొద్దట్ నుంచి పడిగాపులుగా వస్తున్నాం సార్ మీకోసం. మేము 4 సంవత్సరాల నుంచి జీవితాలన్నీ రోడ్డు పాలైనాయి సార్. చంద్రన్న బీమా పెట్టి మమ్మల్ని మీరు మా భవిష్యత్తును తీర్చిదిద్దితే, చంద్రన్న బీమా తీసేసి వైఎస్ఆర్ బీమా పెట్టి ప్రజలకి మమ్మల్ని చాలా ద్రోహం చేశారు సార్. జగన్ గారు పెట్టిన పథకాన్ని కనీసము ఒక్క నెల రోజులు కూడా వైఎస్ఆర్ బీమాని అమలు చేయలేకపోయినారు సార్. ఎంతోమంది చనిపోతే ఎంతోమందికి 2 లక్షలు 5 లక్షలు ఇచ్చిన మీ బీమా, చంద్రన్న బీమా ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది సార్. కాకపోతే ఈరోజు ఒక్క వైఎస్ఆర్ బీమా వల్ల ఒక్కరు కూడా అభివృద్ధి చెందింది లేదు, ఒక కుటుంబాన్ని కూడా ఆదుకున్నది లేదు. ఈ 4 సంవత్సరాలు మేము మా చంద్రన్న వచ్చినప్పుడు మాకు మరీ చంద్రన్న బీమా అనే పథకాన్ని తెస్తారు, ఖచ్చితంగా మా జీవితాల్లో వెలుగు ఉంటుందని అప్పటి నుంచి మేము మన ప్రభుత్వం కోసము ఎదురు చూస్తున్నాం సార్. ఎప్పుడు వస్తుంది అని వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఇంకా అందరూ కూడా ధైర్యంగా ఉన్నాం సార్. ఈరోజు మిమ్మల్ని కలవడానికి 6 గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎక్కడెక్కడో తిరిగాము, ఏమేమో చేశాము. మీ దృష్టికి రావాలని చాలా రోజుల నుంచి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాం సార్. మన రాష్ట్రంలో 1800 మంది ఉన్నాం సార్, 1800 మంది కూడా ఈరోజు రోడ్డు పాలైపోయినాం సార్. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మాకు చంద్రన్న బీమా అనేది అమలు చేసి మమ్మల్నే బీమా మిత్రాలుగా మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చినాం సార్. ఆత్మకూరు సార్ నాది, అనంతపురం జిల్లా. నా పేరు మయూర్ సార్. ఓకే, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయో ఈ కళ్ళు, ఆత్మగౌరవం నినాదంతో సమాజాన్ని నందమూరి తారక రామారావు గారు కదిలిస్తే, ఆత్మవిశ్వాసంతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి అధినాయకుడు ఆయనే. నీలో దమ్ముంది, ఏదైనా చేయగల సత్తా నీకుంది అంటూ ఈ తెలుగు జాతిని నేల్కొలిపి పరుగులెత్తించిన నాయకుడు ఆయనే. కులాలతో మతాలతో విడిపోతున్నటువంటి ఈ జాతిని అభివృద్ధి పంథా వైపు నడిపించిన నాయకుడు ఆయనే. అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఆ సెలబ్రేషన్ చేసుకోకుండా రేపేం చేయాలి అని పనిలో పడే శ్రామికుడు ఆయనే. వయసు దేహానిదే కానీ మనసు సంకల్పానిది సంబంధం లేకుండా ఈ ఊపిరున్నంత వరకు ప్రజల కోసం పనిచేసేటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నటువంటి అధినాయకుడు ఆయనే. వర్షాలు పడితే రాళ్ళు రత్నాలు నేలల్లో దొరకవు, నీళ్ళిస్తే రైతుల పొలాల్లో దొరుకుతాయని నమ్మినటువంటి నాయకుడు అతనే. చరిత్ర రాసి చరిత్రను తిరగరాసే నాయకుడు ఎప్పుడూ కూడా డీలా పడడు. అధికారం లేనప్పుడే జెండా భుజానెత్తి లే తమ్ముళ్ళు రా కదలిరా అంటూ ఈ సమాజాన్ని మళ్ళీ కదిలించడానికి ముందుకొచ్చినటువంటి మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక పైన, వేదిక ముందర ఇంత పెద్ద ఎత్తున నేను చాలా సార్లు అనంతపూర్కి వచ్చాను, కానీ ఉరవకొండ కూడా వచ్చాను, కానీ నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. అంత ఉత్సాహంగా మీరందరూ ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు, అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున
నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒరవకొండలో రా కదిలిరా పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి, మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ వెనుకనున్నాం, నడవండి ముందుగానే మీరు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇది చూస్తే నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడస్తా ఉంది. తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది. మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు, దానికి సాక్షులు ఈ పోలీసులే. ఆ మీటింగ్ కి ఈ మీటింగ్ పోలికే లేదు, అవునా కాదా? అది తోలిన జనం, కూలీ జనం, ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం. ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు. 74 రోజులు ఇంక నిద్రే లేదు తనకి. ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీ నువ్వు నా మాకొద్దని. ఆ పరిస్థితికి వచ్చాడు. అందుకే 2014 కాదు 2024 14 కంబైన్డ్ జిల్లాలో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు, ఆయనకు కూడా అర్థమైపోయింది, సర్వేలు వచ్చాయి, ఎంత గర్వంగా ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021 ఎవరూ నా ఎంట్రుక పీకలేరన్నాడు, అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా, మనిషి అహంభావంగా ప్రవర్తించాడు 2022. ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు, అవునా కాదా? 2023 నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా, ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు, హ్యాపీగా దిగిపోతా, దిగిపోతాడంట. దిగిపోవడం కాదు, దించుతారు, అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు గాని, నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి, అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది, సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపోవాలి, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, 10 నెలలు కూడా అయిపోయింది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది, 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసరం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమైనా ఉందా? నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు,
నేను అందుకనే చెప్పాను 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు. ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈరోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, కృష్ణదేవరాయల కాలంలో. ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రతనాలు దొరికేటివి. ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి. నేను ఒకటే ఆలోచించాను, ఇది రాళ్ల సీమ కాదు, దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని. నీళ్ళు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం. నేను నమ్మాను నీళ్ళు ఇవ్వాలి. ఈ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపురం జిల్లా, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా. ఈ 2 జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు, వెనుకబడిన వర్గాలుండే జిల్లాలు, వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు. అందుకే నేను ఒక శపథం చేశాను, అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్నది నా ఆలోచన, నా జీవిత లక్ష్యం. అందుకే మీరు చూస్తే ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంద్రి నీవా పరిగెత్తిచ్చాం. జీడిపల్లి భైరవాని తిప్ప, జీడిపల్లి నుంచి పేరూరు, గొల్లపల్లి రిజర్వాయరు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి మారాల రిజర్వాయర్, ఇవన్నీ కూడా పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి. అందరి నియమాల్లో నీళ్లు చలం అంటే నేను ఒకటే ఆలోచించాను, అవసరమైతే కాలువలు ఎడల్పు చేసి నీళ్లు తీసుకురావాలని. అంతేకాదు కృష్ణా జలాల్లో నీళ్లు లేవంటే అందరి ఏదైతే పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి 120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా అందరి నీవా కాలువల్లో అనంతపురకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఇంకా కూడా గోదావరిలో 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతాయి, గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలని, బనకచెర్లకు తీసుకురావాలని. అక్కడి నుంచి అందరి నీవా ద్వారా అనంతపురంలో చివరి భూములకు నీళ్లు ఇవ్వాలని ఆకాంక్షించా, ప్రయత్నాలు చేశా, కొంతవరకు జయప్రదమయ్యాం. అదే తెలుగుదేశం ఉండుంటే తమ్ముళ్ళు ఇప్పుడే కేశవ్ అన్నాడు కౌల రైతు 50 ఎకరాల్లో పంట తోటలేసి 2.5-3 కోట్ల రూపాయలు సంపాదించారు అవునా కాదా. ఇంకో పక్క నేను ఆ రోజు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు, జ్ఞాపకం ఉందా మీకు అని అడుగుతున్నా. నేను ఇచ్చాననుకుంటే చేతులు పైకెత్తండి, ఆ రోజు చేశామని. దానివల్ల హార్టికల్చర్ రైతాంగం, మిరప తోటలేసే రైతాంగం బంగారు పండించారు, డబ్బులు బాగా సంపాదించారు, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో నీళ్లుంటే గోదావరి జిల్లాలో కూడా మనతో పోటీ పడలేవు, అక్కడ వరేసుకోవాలి. మీరు వాణిజ్య పంటలు వేస్తారు, ప్రపంచంలో పండే అన్ని వాణిజ్య పంటలు అనంతపురంలో పండే అవకాశం వస్తుంది. అది నా కళ, ఈ పేద రైతాంగాన్ని పేదరికం నుంచి పైకి తేవాలని.
ఎన్నో విధాలుగా శ్రమించారు. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మనం చేసిన పనుల వల్ల మీ చెరువులకు నీళ్లు ఇచ్చాం, కాలువల్లో నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల మీ ఆదాయం పెరిగింది, భూముల విలువ పెరిగింది. నేను అడుగుతున్నా, 20 ఏళ్ల కంటే ముందు మీ భూమి విలువ ఎంత, ఈరోజు ఎంత తమ్ముళ్ళను ఒక్కసారి ఆలోచించమంటున్నా కొత్తగా ఉండే యువతని. ఆ రోజు మనం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మారుగా మీరు చూస్తే వ్యవసాయంలో మోడర్నైజేషన్ తీసుకురావాలని ఆలోచించారు. ఇదే ఉరవకొండలో జీడిపల్లె పక్కన 890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంప్రహెన్సివ్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్ట్ కానీ వచ్చుంటే 50,000 ఎకరాల్లో వచ్చేది. ఆ 50,000 ఎకరాల్లో వచ్చుంటే సంపద ఆటోమేటిక్ గా వచ్చేది. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకున్నా, అది పూర్తి అయ్యుంటే అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులు పెట్టి ప్రతి ఒక్క రైతుని కోటీశ్వరుడు చేసేవాడిని. అది చేయలేకపోయారని నా బాధ. ఇది నా కోసరం కాదు, ప్రపంచానికి కూరగాయలు గాని పళ్ళు గాని ఎగుమతి చేసే అవకాశం ఉండే ఏకైక జిల్లా ఈ అనంతపురం జిల్లా. ఇప్పటికైనా మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాయ మాటల కోసం నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. నేను ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం నాశనం చేసి ఇప్పుడే కేశవ్ చూపించాడు ప్రజెంటేషన్లో. 30 కోట్ల రూపాయలు వస్తు సామాగ్రి తుప్పుబట్టిపోయింది. ఈ ముఖ్యమంత్రికి బుద్ధుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాధనం అవునా కాదా, 30 కోట్లు వృధా అయిందా లేదా, ఇలాంటి వాడు ముఖ్యమంత్రికి అర్హత అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. కాదు అని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా చెప్పాలి, నిరసన తెలియజేయాలి. ఈయన దగ్గర నుంచి దీనికంటే ఎక్కువ మనం కోరుకోలేము. ఎందుకంటే ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి అవునా కాదా. వ్యవసాయం అంటే ఏం తెలుసు తమ్ముడు, తెలుసుందా వ్యవసాయం అంటే? అందుకే నేను ఒకటే చెప్తున్నా, బీమా పథకాన్ని తీసేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ పాత బీమా పథకం తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతుకి. అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క మీరు చూస్తే మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు. యువత ఎక్కడ పోయినా యువతను చూస్తున్నా, మీ ఉత్సాహాన్ని చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. ఆకాశానికి గంతులేస్తున్నారు మీరంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఏం చెప్పారు, ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు? ఇప్పుడు పోతున్నాడు, పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంట. ఎవరిని మోసం చేస్తామని అడుగుతున్నా. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా, టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో, లేకపోతే మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చారు, అంతే కదా. అది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఈరోజు మీరందరూ ఇక్కడున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం, కాలేజీలు మనమే తెచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, నిన్న ప్రధానమంత్రి ప్రారంభించిన కస్టమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మనం తీసుకొచ్చింది. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఇక్కడ ఉండే పిల్లల కోసరం, అనంతపురంలో ఉండే యువత కోసరం సాక్షాత్తు 10 సార్లు వెళ్ళి కియా మోటార్స్ తెచ్చాం. 12 లక్షల కార్లు ఇక్కడ తయారై ప్రపంచమంతా కూడా తిరుగుతున్నాయంటే
అది తెలుగుదేశం పార్టీ విజన్. మీరేం చేశారు? అమర్ రాజా బ్యాటరీస్ ని ఈ రాష్ట్రంలో ఉండేదని తరివేశారు. అవునా కాదా తమ్ముళ్ళు? మనం పరిశ్రమలు తెచ్చాం, వీళ్ళు పరిశ్రమలు తరివేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, అవన్నీ కానీ అయ్యుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. వచ్చాయని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఉద్యోగాలు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? ఇంట్లో పడుకుంటారా? సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టండి. 74 రోజులు మీరు కష్టపడండి, ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది నాది నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులేయండి, నేను 100 అడుగులేస్తా. తమ్ముళ్ళు మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి. అది నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2వ ఆలోచన, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా లక్ష్యం. పేదవాళ్ళు డబ్బులుండేవాళ్ళు కాలేమా? పేదరికం నుంచి పైకి రాలేమా? చేస్తాం. ఒకప్పుడు ఇప్పుడే కేశవ అన్నాడు, ఇక్కడ రోడ్డు ఉండేది కాదని. ఆ రోడ్డు వచ్చింది. ఒకప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్లు లేవు. నేనే ఆ రోజు ఆ సెల్ ఫోన్లు రావడానికి కూడా కారణం నేనే. ఈ రోడ్లు రావడానికి మొదటి శ్రీకారం చుట్టింది నేనే. ఇప్పుడు చెప్తున్నా, ఈ దేశంలో ప్రత్యేకంగా తెలుగు జాతిలో పేదరికం లేకుండా చూడాలనేది నా జీవితాశయం. తప్పకుండా సాధిస్తా, సహకరిస్తామని గట్టిగా నినదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జనరేషన్లు మారుతున్నాయి, 10 ఏళ్లకు కొత్త తరం వస్తారు. తరాలు మారినప్పుడు మన తలరాత కూడా మారాలి. తలరాత మారడం లేదు, అదే నేను చెప్తున్నా. అదే ఉరవకొండలో సంకల్పం. మళ్ళా తెలుగు జాతిలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత. అదే సమయంలో పోర్టు రిచ్ అనే కార్యక్రమం పెట్టుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడనే మీరు చూశారు, 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమ అనంతపూర్లో ఏమైందని అడుగుతున్నా. పారిపోయిందా లేదా? కమిషన్ల కోసం అవునా కాదా? ఇలాంటివి తప్పుడు పనులన్నీ చేసి ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. యువతకు హామీ ఇస్తున్నా 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నమ్మకం ఉందా లేదా? మీకు సాధ్యమవునా కాదా? కంపెనీలు తీసుకొస్తాం, పరిశ్రమలు వస్తాయి. ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చొని దర్జాగా ప్రపంచం మొత్తం పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇంకో పక్కన బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పోయి పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు వచ్చే వరకు యువతకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు.
నేనే ఒక అన్నగా ఉంటా, మీ ఇంటికి కుటుంబ పెద్దగా ఉంటా. నేరుగా మీ అకౌంట్ లోకి 3000 రూపాయలు పంపించే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, రాబోయే రోజుల్లో ఒకప్పుడు రోడ్ల కోసం ప్రయత్నం చేశా, ఐటీ కోసం ప్రయత్నం చేశా. ఈరోజు చెప్తున్నా అనంతపూర్కి వస్తే నాకు ఎంతో సంతోషం. హెలికాప్టర్లో వస్తామంటే చూశా, విండ్ ఎనర్జీ, గాలితో కరెంట్ వచ్చే ఎనర్జీ చూస్తే, విండ్ మిల్స్ చూస్తే కళ్ళకు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తు సోలార్ది, విండ్ది. విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో కరెంటు కొరత ఉంది, అవునా కాదా? నేను వస్తానే 100 రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా నేనున్నప్పుడు కరెంటు కొరత ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు రేట్లు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నాను. 9000 మెగావాట్లు 19000 మెగావాట్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సోలార్కి విండికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు నేను చెప్తే ఇనలేదు మీరు? ఓటేశారు, మాటలు చెప్పాడు. ఆ రోజు 200 రూపాయలు కరెంటు ఛార్జీలు ఎంత అయినాయి? ఎంత అయింది ఇప్పుడు? 1000 రూపాయలు అయింది, అవునా కాదా? 200 రూపాయలు 1000 రూపాయలు అంటే 5 రెట్లు పెరిగింది. దీనికి కారణం ఏంటి? అవినీతి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్నీ కూడా రివర్స్ పాలనైతుంది. ఈరోజు నేను హామీ ఇచ్చేది వ్యవసాయదారులకు హామీ ఇస్తున్నా, మీరు వ్యవసాయంతో సమానంగా పంప్ సెట్ పెట్టుకొని అవసరమైతే ఆ కరెంటు సోలార్ ద్వారా తీసుకుని మీ పొలాలకు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు. అక్కడి నుంచి ఇంకా సర్ప్లస్ అయితే మీరు గవర్నమెంట్కి ఇవ్వచ్చు. మళ్ళా మీకు అవసరమైతే మీ కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యవస్థగా తయారు కావాలి. మీకు అవసరమైనప్పుడు కరెంటు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి, సంస్థ ఇచ్చే పరిస్థితి రావాలి. మీ దగ్గర మిగులు కరెంటు ఉంటే ఆ కరెంటు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి రావాలి. దీనికి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రైతుని కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో సమానంగా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తాం, ఆధునికమైన పద్ధతులు తీసుకొస్తాం. అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్గా, కరెంటు బయట నుంచి వచ్చేదే కాకుండా మీరే ఉత్పత్తి చేసుకునేట్టుగా ఒక్కొక్క సబ్స్టేషన్లో అవసరమైతే పంప్డ్ ఎనర్జీ కూడా పెట్టి అక్కడికక్కడే సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నేను ఎప్పుడు కూడా పాత విధానాలనే అవలంబించను, ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తూ ఉంటాను. రాబోయే 20 ఏళ్లలో ఏది పనిచేస్తుందో చూస్తారు, దాన్ని ముందే ప్రారంభించడం నా నైజం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, 25 ఏళ్లకు మనకు హైదరాబాద్ని ప్రారంభించాను నేను. ఈరోజు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారైందంటే అది నా ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టి ఇక్కడ గ్రామాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్ పోయారు, బెంగళూరు పోయారు, అమెరికాకు పోయారు, ఆస్ట్రేలియాకు పోయారు, ఆ దేశంలో వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది దూరదృష్టి. అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాబోయే రోజుల్లో
సోలార్ కానీ విండ్ కానీ ప్రాధాన్యత వస్తుంది, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత వస్తుంది, హైడ్రోజన్కి ప్రాధాన్యత వస్తుంది. అలాంటి న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది నాదని మరొకసారి ఉరవకొండలో మీ అందరికి హామీ ఇస్తున్నా. కార్యకర్తలు ఉన్నారు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజాపక్షంగా ఈ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు, జగన్ విధ్వంసాన్ని తుగ్లక్ పాలనని ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేశారు, కేసులు పెట్టారు, మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టారు, వేధింపులు కేసులు దాడులు ఎదుర్కొన్నారు. ఎవ్వరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు. పోలీసు వ్యవస్థని వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు, రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు, పోలీసుల మౌనం పాటించారు, కొంతమంది సహకరించారు, దానితో వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇవన్నీ చూశాను, మీరు పడిన బాధలు చూశాను, మీరు ఎదుర్కొన్న కేసులు చూశాను, మీ కుటుంబం కుటుంబం చితికిపోయింది చూశాను, నా మనసులో మీరున్నారు, తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు, ప్రాణాలు తీస్తున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా జై చంద్రన్న అని జై తెలుగుదేశం పార్టీ అని ప్రాణాన్ని వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారంటే జెండా ఎగరేస్తే కేసు, విగ్రహానికి దండేస్తే కేసు, దిష్టి బొమ్మ దగరం చేస్తే కేసు, చివరికి కార్యాలయంలో మీటింగ్లు పెడితే కేసు. ఎన్ని కేసులు తమ్ముళ్ళు, వందల కేసులు పెడితే వందే కదా, ఇంకొక 100 కేసు పెట్టుకోండి. మేము తెలుగుదేశం పార్టీ జెండా దించాం, ఎగరేస్తామని ముందుకు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా మర్చిపోతానని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు, ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు, చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకని ఈ ముఖ్యమంత్రిని నమ్మద్దండి పోలీసులు ఇప్పటికైనా. ఆరో డీజీపీని సవాంగ్ గౌతన్నా అన్నాడు, సవాంగ్ అన్నా అని ఉన్నపడంగా ఇసిరి పారేశాడు. మీ పని కూడా అదే, ఎవరు కాపాడరు. మీ ఉద్యోగం మీరు చేయండి, న్యాయం చేసే ఉద్యోగులకు నేను అండగా ఉంటా. అందరికీ ఇబ్బంది పడేది పోలీసులే, ఆ పోలీసులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ డ్యూటీ మీరు చేయమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా, చేస్తారని కూడా ఆశిస్తున్నా. వైసీపీ గుండాలకు హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు. 2004 తర్వాత చాలా మంది కార్యకర్తలను చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందుకే చెప్తున్నా, మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ రాస్తున్నా, వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా, ఎవరికి బకాయిలు ఉండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. తమలో ఈరోజు మీరు చూస్తే ఓడిపోతామనే భయంతో ఈరోజు వీళ్ళంతా చేసే పనులు మీరు చూస్తున్నారు. ఓట్ల దొంగలు పడ్డారు, ఓట్లు మార్చేస్తున్నారు. నేను అందుకే ఇక్కడ చూస్తే మొన్నే తిరుపతిలో చూశారు, ఓట్లు మార్చేసిన ఒక అధికారి గిరీశాన్ని సస్పెండ్ చేశారు కలెక్టర్గా ఉంటే అన్నమయ్య జిల్లాలో. ఇక్కడే
కేశవ్ గారు బాగా ఫైట్ చేశారు రూకొండలో. రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు. జడ్పీ సిఇఓని ఈఆర్ఓని సస్పెండ్ చేశారు. ఒకటే చెప్తున్న దొంగ ఓట్లు వేసిన అధికారి కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కాని వదిలిపెట్టాం శిక్షిస్తాం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు ఈ రోజు రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు మళ్ళీ నల్ల చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్. నేను అడుగుతున్న భూమి మీది, ఆ భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారు, దానికి పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, దానిపైన ఎవరి ఫోటో తమ్ముళ్ళు, ఎవరి ఫోటో? ఏం మీ అమ్మ తరపున ఆయన ఏమన్నా మీకు బంధువా, మీ నాన్న తరపున బంధువా, మీ తాతల తరపున బంధువా, మీ దాయాదా, ఎవరి నీ ఫోటో వేయడానికి? ఆయన ఫోటోని ఇద్దరు తెస్తే మీరు చూడాలా? ఇప్పుడు కొత్తగా సర్వే చేశాడు, ఆ సర్వే చేసి సర్వే నెంబర్ల పైన రాళ్ల పైన ఈయన ఫోటో, ఇంట్లో ఈయన ఫోటో, పొలంలో ఈయన ఫోటో, మరుగుదొడ్లో ఈయన ఫోటో, ఎక్కడ చూసినా ఈయన ఫోటో. ఈ ఫోటో మనం చూడాలా? చూడకపోతే పోలీసులు కేసు పెడతారు. ఏంటి అరాచకం? ఇప్పుడు కొత్త చట్టం నల్ల చట్టం, అదే భూరక్షణ చట్టం. భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం ఇది. మీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట, ఎంఆర్ఓకి ఇవ్వరంట, కోర్టు పోవడానికి వీల్లేదంట. అంటే అరాచకాలు. అందుకే నేను చెప్తున్నా, ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది, ఈ చట్టం ఉండదు, మిమ్మల్ని విముక్తి చేస్తాం. అంటే మనలందరినీ కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మీ ఆస్తులు మీవి కాదు, మనం మాట్లాడితే మన ప్రాణాలు మనవి కాదు, మన ఆడబిడ్డలకు రక్షణ లేదు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నిన్ననే మీ జిల్లాలో ఒక అమ్మాయిని చూశాను, ఒక కిరాతకుడు, దుర్మార్గుడు, ఆయన కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడుబజారులో పట్టి కొడితే పోలీసులు కూడా పోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా వీళ్ళందరినీ. మీ కూతురుకు మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే మీరు సహిస్తారా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఆంబోతులారా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఆంబోతుల్ని నడి రోడ్లు బట్టలి పూరేగిస్తాం, శిక్షిస్తాం తప్ప వదిలిపెట్టాం. మళ్ళీ ఆడబిడ్డలకు గౌరవంగా రక్షణ కల్పించే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడున్నాడు వైసీపీ, బతుకే ఫేక్, ఎవరు నమ్మరు. నాడేం చెప్పాడు తమ్ముళ్ళు, వివేక హత్య చేసి నారాసుర రక్త చరిత్ర చేశాడా లేదా, గుండెపోటని చెప్పాడా లేదా, అది గుడ్డల పోటు అవునా కాదా? పింక్ డైమండ్, వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉందని, లేని డైమండ్ ఉందని, అది మా ఇంట్లో ఉందని చెప్పాడా లేదా? నేను కోర్టు కేసాను, ఇప్పుడు లేదు కాబట్టి కోర్టులో కేసు విత్డ్రా చేస్తా అన్నారు. కాదు, నేను ఇంప్లీడ్ అవుతానని కోర్టులో ఇంప్లీడ్ అయ్యా, ఈ దుర్మార్గుల్ని శిక్షించే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే చూశారు కోడి కత్తి డ్రామా, డ్రామా అవునా కాదా? అంటే ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇప్పుడు అంటాడు వాళ్ళ కుటుంబాన్ని నేను జీలుస్తున్నానంట, అవునా కాదా తమ్ముళ్ళు, అన్నాడా లేదా? అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం, మీకు సిగ్గు లేదు, మీకు ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకొస్తారు.
అంటే నేనంటే వీళ్ళకి ఉచ్చలబోతున్నాయి తమ్ముళ్ళు. రేపోయేలో డైఫర్లు పెట్టుకొని తిరగాలి ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. వీళ్ళ పని అయిపోయింది, సినిమా అయిపోయింది, రేపటి నుంచి భయం వస్తా ఉంది. సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ, అవునా కాదా? నీ సీటు వద్దు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు, 4 ఎంపీలు పారిపోయారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే అన్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అని. నాకు పేపర్ లేదు, టీవీ లేదు, నంగనాచి. జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా? లేదా? ఏ సాక్షి పేపర్ టీవీ పేరేంటి? టీవీ పేరేంటి? పేపర్ పేరేంటి? ఇది అబద్ధం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబద్ధాలు కోరి చెబుతున్నాడు. రెండోది, అందరూ ఆయనకు వ్యతిరేకం అంట, అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంట. ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నాకు స్టార్ క్యాంపెయినర్స్ గాను నా మనుషులుగానే బ్రాండ్ చేసేయడం మీరు చూశారు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభం అయిపోయింది. అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే, మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే, వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు, ఆవిడకి కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఎస్, ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ నా స్టార్ క్యాంపెయినర్స్. ఒక యువత, ఉద్యోగం రాని యువత, నువ్వే నా స్టార్ క్యాంపెయినర్. ఒక రైతు, నష్టపోయిన రైతు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్. మళ్ళా మీ భవిష్యత్తు కోసరం ఒక ఆడబిడ్డ డాక్రా సంఘాలు నేనే పెట్టా. ఏమమ్మా ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు? పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు ఎవరు తీసుకొచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? ఈరోజు చెప్తున్నా మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకనే ఒక కార్యక్రమం తీసుకున్నాను, మహాశక్తి. మా ఆడబిడ్డల శక్తి ఎవరికి తెలియదు, అంత శక్తి ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డ నిధి, ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇంట్లో ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇస్తా నెలకు, 3 ఉంటే 4500 రూపాయలు మీ అకౌంట్లోకే వస్తాయి. మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద 15000 రూపాయలు ఇస్తా. ఆంక్షలు పెట్టను, మోసాలు చెయ్యను. జగన్మోహన్ రెడ్డి మోసకారి, అందరికి ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15000 రూపాయలు ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి, ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారులకు రావాలి. ఆటోమేటిక్ గా ధరలు తగ్గుతాయి. నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు మా ఆడబిడ్డలు చెప్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీరెక్కడికి పోవాలన్నా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం.
మా మహిళల్ని మహాశక్తిగా తయారు చేసే బాధ్యత మీ ద్వారా పేదరిక నిర్మూలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చాలా మంది అందుకే అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ నాకు స్టార్ క్యాంపైనర్స్ కావాలి. నన్ను ఆదరించింది మీరే, మిమ్మల్ని గౌరవించింది నేను. అందుకే మళ్ళీ అడుగుతున్నా, మీరు ఆలోచించండి, మీ జీవితాల్లో నష్టం రావడానికి కారణం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందరినీ ఇబ్బంది పెట్టాడు, అందరి జీవితాలతో ఆడుకున్నాడు, అందరం కూడా నష్టపోయాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపైనర్స్ గా తయారు కావాలని పిలిపిస్తున్నా. సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే మీటింగ్ లో చెప్పాడు అందరూ నాకు స్టార్ క్యాంపైనర్స్. అవును, అందరూ నాకే స్టార్ క్యాంపైనర్స్. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈరోజు చూస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు భాగవతం, ఇక్కడ ఉరవకొండ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే, ఆయన అక్రమాల్లో తన స్వరూపాన్ని చూపిస్తాడు. ఆయన ఆయనే విశ్వేశ్వరరెడ్డి. ఎక్కడ లేఅవుట్ వేసినా కప్పం కట్టాల్సిందే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గాలిమరల వద్ద పనిచేసే సెక్యూరిటీ జీతాల్లో కూడా ఇనుకు వాటా ఇవ్వాల్సిందే. విశ్వేశ్వరరెడ్డి కొడుకు తప్పుడు ఎన్ఓసీలు సృష్టించి ఆడబిడ్డల భూములు కొట్టేసే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇక్కడ మీరందరూ చూడాలి, ఏదైనా అభివృద్ధి చేశా అంటే ఇక్కడ గౌరవ శాసనసభ్యుడిగా కేశవ్ గారే చేశారు తప్ప వీళ్ళు వరగబెట్టింది ఏమీ లేదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క కళ్యాణ దుర్గంలో ఉషశ్రీ మహిళా మంత్రిని అంటుంది, ఆవిడ మాత్రం కరప్షన్ క్వీన్. ఆ కరప్షన్ ఎంతవరకు పోయిందంటే 30 కోట్ల విలువైనటువంటి సుజిలాన్ విండ్ పార్క్ చెందిన 160 ఎకరాలు డ్రైవర్ పేరుతో పెట్టుకునింది, ముందు భర్త పేరుతో పెట్టుకునింది, తర్వాత డ్రైవర్ పేరుతో కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. ఆగారి నదిపైన పెన్నా నదిలో ఇసుక 4 ఏళ్లుగా యథాచ్ఛగా తవ్వేసుకున్నారు. అక్రమ లేఅవుట్ వేశారు, చెరువులో కూడా లేఅవుట్ వేశారు, ఇష్టానుసారంగా అమ్ముకున్నారు. పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలు 100 ఎకరాలు 6 లక్షల రూపాయలు చెప్పన కొని 25 లక్షల రూపాయలు చేసి ప్రభుత్వానికి అమ్మిన పెద్ద మంత్రి. అందుకే ఆవిడ అక్కడి నుంచి మన కళ్యాణ దుర్గ నుంచి ఎక్కడికి మార్చారు తమ్ముళ్ళు, ఎక్కడికి మార్చారు అంటే ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్, అవినీతిని ట్రాన్స్ఫర్. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఇంట్లో ఊర్లో బంగారం. అవునా అవుతుందా? బంగారం చెత్త చెత్త అవునా కాదా? చెత్త ఎక్కడికి పంపించాలి? డంప్ యార్డ్కి పంపించాలి, అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు. ఇంకో పక్క తాడిపత్రి, ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి మళ్ళా ఫ్యాక్షన్ వచ్చింది. అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దొడ్డరెడ్డి అన్నిట్లో వాటాలే రౌడీజమే. ఎట్లా ఎగిరిగిరి పడుతున్నాడంటే పోలీసులు అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, అవినీతి చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటాం, వడ్డీతో సహా మీకు అందరికీ చెల్లిస్తామని హామీ ఇస్తున్నా. సింగనమల అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది, మొత్తం నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసి పంచిపెట్టింది, పకడ్బందీగా వసూలు చేసింది. ఇప్పుడు ఆవిడికి సీటే లేదు, ఎక్కడుందో పోయి చెప్పుకోమన్నాడు.
మాట్లాడలేకపోతా ఉంది. ఎందుకంటే మళ్ళా కేసులు పెడతారని భయం. ఆ పరిస్థితిలో ఆవిడైతే కొట్టుమిట్టాడే పరిస్థితికి వచ్చింది. రాయదుర్గం అక్కడ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నాడు, జగన్ కి కాపు కాశాడు, ఇప్పుడు టికెట్ లేదు పొమ్మన్నాడు. అక్కడి నుంచి ఆయన తత్వం బోధపడి తాడేపల్లి ప్యాలెస్ కు సెల్యూట్ పెట్టి ఎన్ని తిరిగాడు, అవునా కాదా? అంటే ఇంకొక పక్క వెంకటరామరెడ్డి గుంతకల్లో స్టాక్ పాయింట్ పెట్టి ఇసుక అమ్ముతున్నాడు, గొప్ప గనుడైన రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వెంచర్లేసి వాటాలు తీసుకుంటున్నాడు. అన్ని కూడా కడాన ఎవరన్నా గాలి పీల్చినా ఈయన కప్పం కట్టాల్సిందే. అలాంటి అవినీతి పరుడు ఇంకా అనంతపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, పాపం ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. పాపం ఇంకా రిటైర్మెంట్కి వచ్చేసాడు, ఇంకా ఎక్కడికక్కడ చిల్లర కొట్లు కొట్టుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి అయారాం గయారాములు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అవినీతి పనులను ఎమ్మెల్యేలు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఎమ్మెల్యేస్ని ట్రాన్స్ఫర్ చేసే ముఖ్యమంత్రి మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఊర్లో చెత్త మీ ఊర్లో మీ ఇంట్లో వేసే వ్యక్తులు మీకు కావాలని అడుగుతున్నా. వద్దని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇలాంటి వాళ్ళు మాకు వద్దని. ఇక్కడికి వచ్చినప్పుడు అనంతపూర్కి వచ్చినప్పుడు అనంతపూర్కు జీవనాడు లాంటి డ్రిప్ ఇరిగేషన్ మళ్ళా తీసుకొస్తా. భైరవాని తిప్ప, ఉంతకల్లు పెండింగ్ లో ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తీసుకొస్తా. సెంట్రల్ యూనివర్సిటీ పెండింగ్ ఉంది అని కూడా పూర్తి చేస్తాం. గార్ల దిన్న సింగనమల్లో షాది కానల్ కావాలన్నారు, కంప్లీట్ చేస్తాం. బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు ఎస్టీలకు రద్దు చేసిన పథకాలు సబ్ ప్లాన్లు మళ్ళా తీసుకొచ్చి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. జై హో బీసీ పెట్టాం. వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వెనుకబడిన వర్గాలకు అండగా నేనుంటా, మీకు న్యాయం చేస్తా. మళ్ళీ రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటాను. తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని మా బీసీలకు అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు షెడ్యూల్ కులాలున్నాయి, మాదిగలున్నారు. ఎప్పటి నుంచో అన్యాయం జరిగిందంటే నేను వచ్చిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను, దానివల్ల వాళ్ళకి న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఏబిసిడి కేటగరైజేషన్ కట్టుబడి ఉన్నామని, నేను 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి మునుపు చేసిన దానికి వారు కూడా ఈరోజు ముందుకొచ్చి దేశమంతా చేస్తామన్నారు. అది చాలా శుభ పరిణామం. సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా న్యాయం చేయబోయేది తెలుగుదేశం పార్టీ. మైనారిటీలు కూడా హామీ ఇస్తున్నా, మీకు కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. విదేశ విద్య పెట్టాం, ఇమాములకి మౌజిములకి ఆందోళన ఇచ్చాం, సప్లాన్ తీసుకొచ్చాం, షాదీ కానాలు కట్టాం, ఆజ్ హౌస్లు కట్టాం, మళ్ళా మీకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా గండికోట, నిట్టూరు, బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషను ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. చిత్రావతి నదిపై తాడిపత్రి పులివెందుల బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. ఉరవకొండలో అనంతపూర్ జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, చేయూతనిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీడిపల్లి రిజర్వాయర్కి నష్టపరిహారం ఇవ్వడం, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అనంతపూర్ ఎప్పుడు కూడా నాకు ప్రాధాన్యత ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా. అనంతపూరు నాకు గుండెకు దగ్గరుండే జిల్లా అనంతపూర్ జిల్లా. దీనికి కారణం
వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే జిల్లా, పేదవాళ్ళు ఉండే జిల్లా. ఈ జిల్లాలో పేదరికాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వెరుసరిగి ఎండిపోతే, పంట రాకపోతే మొట్టమొదటిసారిగా చరిత్రలో వేరుశనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులు పశువుల్ని మేపుకోలేకపోతే కరువు వచ్చినప్పుడు క్యాంపులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నాకు దీక్ష పెరిగింది, పట్టుదల పెరిగింది, నీళ్లు తేవాలనే ఆకాంక్ష పెరిగింది. అదే అంద్రీనీవా. ఆ అంద్రీనీవాలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు జిల్లాలో చెట్లే కనపడేటివి కాదు. ఈరోజు చెట్లు వస్తున్నాయి, పంటలు వస్తున్నాయి, హార్టికల్చర్ పంటలు వస్తున్నాయి. ఒకే నా జీవిత ఆశయం, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి ఈ జిల్లాలో పేదరికం లేకుండా చేసి రైతు, ప్రతి ఒక్క రైతు తన పొలంలో బంగారు పండించే వరకు మీకు అండగా నేను ఉంటారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అది చేస్తా. అయితే అది జరగాలంటే ఈ జిల్లాలో మిమ్మల్ని అడుగుతున్నా, ఈసారి మీరిచ్చే ఫలితాలు జగన్ కి దిమ్మ తిరగాలి, టీడీపీ జెండా ఎగరాలి, వైసీపీ జెండా భూస్థాపితం కావాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే చేయని చెప్పండి, సిద్ధమని చెప్పండి. తమిళ్ళు అనంతపూర్ లో విద్యతుండే ప్రజానీకం ఉండే జిల్లా. ఈ జిల్లా నుంచే నేను అడుగుతున్నా మిమ్మల్ని, గ్రామ గ్రామాలు ఒకటి కావాలి, కుటుంబాలు కుటుంబాలు ఒకటి కావాలి, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరం ఒకటి కావాలి. రాజకీయ పార్టీలు కాదు, మనందరి ధ్యేయం మన భవిష్యత్తు. మీరు కలవండి, అందరూ ఒకటి అవ్వండి. మళ్ళీ నేను చెప్పాను, నంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీని తయారు చేసే బాధ్యత నాదిని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేనేదో మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాను. మీ కళ్ళ ముందర నమూనా కనబడుస్తా ఉంది. మీ ఊర్లో ఉండే ఒక ఐటీ అభ్యర్థి విద్యార్థి ఎక్కడ పనిచేస్తామన్నా కనుక్కోండి. దానికి పునాది ఎప్పుడు ప్రారంభమైందో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఆ పునాది వేసింది నేనే. ఆ పునాది మీద పెరిగారు, ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. హైదరాబాద్ లో నాలెడ్జ్ ఎకానమీకి పునాది వేసింది నేనే. ఈరోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. దీనికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సైకోపాలన పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బంది పెట్టిన వాడిని వదిలిపెడదామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నా, అనంతపూర్ రైతుల సంక్షేమం కోసం అంటే రా కదిలి రాని పిడికిలి బిగించి మీరు చెప్పాలి. వైజాగ్ లో సిద్ధమన్న వ్యక్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. నువ్వు సిద్ధమైతే మేము కూడా సిద్ధంగా ఉన్నాం, నిన్ను దిస్తామని. అనంతపురం రైతుల సంక్షేమం కోసం ఇంకా గట్టిగా మెల్లిగా చెప్తున్నారు, పౌరుషం ఉండాలి, మీ మాటల్లో ఉత్తేజం ఉండాలి, కసి కనపడాలి. అనంతపురం రైతుల సంక్షేమం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, డ్రిప్ సబ్సిడీల పునరుద్ధరణ కోసం, సైకోపాలన అంతం కోసం, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిరిరా. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. అధికార అహంభావాన్ని ముట్టు పెట్టడానికి రా కదిరిరా. అహం అధికార
అహంభావాన్ని ముట్టిపెట్టడానికి, అధికార అహంభావాన్ని ముట్టిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరంతా. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సార్లు వచ్చాను కానీ ఈసారి నేను వచ్చింది ఒక మిషన్ అప్రోచ్ తో వచ్చా, ఒక పర్పస్ కోసం వచ్చా. రాజకీయ మీటింగ్లు మళ్ళీ మాట్లాడతారు, కానీ ఈరోజు వచ్చింది మీలో ఒక బాధ్యత పెంచాలని వచ్చాను. నేను ఏం చేయబోతానో చెప్పడానికి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇంత మనపు 30 ఏళ్లలో చేసిన పనులు మళ్ళీ 5-10 ఏళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటా, ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం జనసేన అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. శభాష్, మీ ఉత్సాహం చూశాను, రాత్రికి కంటి నిండా నిద్రపోతా. జనసేన, శభాష్, మీ ఉత్సాహం చూశాను, రాత్రికి కంటి నిండా నిద్రపోతా. ఏదైతే అనుకున్నానో అవన్నీ చూస్తా ఉంటే ఒక నాయకుడికి దీనికంటే ఏం కావాలని అడుగుతున్నా. మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో కాదు, ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఈ రాష్ట్రంలోనే కాదు, వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో, 70-80 దేశాల్లో మీరు స్పందించారంటే దానికంటే ఏం కావాలో ఒక నాయకుడుగాని అడుగుతున్నా. కొంతమంది చనిపోయిన తర్వాత గుర్తిస్తారు, కానీ నేను బతికుండగానే మీరు గుర్తించారు. అదే నాకు ఆనందం, అదే నాకు మీ అందరి పైన అభిమానం. అందుకే కృతజ్ఞతలు అందరికీ తెలియజేస్తున్నా. శభాష్, చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్ని గంటలు మాట్లాడినా మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మేము మాట్లాడడం కాదు, మీరు మాట్లాడాలి, ఇంటింటికి వెళ్ళాలి. 74 రోజులు మీ పని మీరు చేయండి. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మాది, మాది, మాదని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Bobali. సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి. సీమ చెల్లెమ్మ, అక్కల చిన్నమ్మ, సీతమ్మమ్మమ్మ, ముందొకటేరా. సైకిల్ 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 పోవాలి, సైకిల్ 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 రావాలి. కాలేజ్ కుర్రాడు చేతో ముసలోడు, బడిలో పుట్టోడి స్టోకర్ ఒకటేరా. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి. రిపీట్. కృష్ణా గోదావరి రసికొండ కన్నీరు, మన ఇంటి చెబుతుంది ఒకటేరా. సైకో 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 పోవాలి. హలో, ఎక్కడెక్కడో తిరిగాము, ఏమేమో చేశాము. నమస్కారాలు, అభినందనలు. కొండ కూడా వచ్చాను కానీ నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. అంత ఉత్సాహంగా మీరందరూ ముందుకు వచ్చారు.
ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒరవకొండలో రా కదిలి రా పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ రోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాం మీ ఉత్సాహం చూస్తే మేమంతా నియనకనున్నాం నడవండి ముందుగానే మీరు నన్ను ముందు నడిపిస్తున్నారు ఇది చూస్తే నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఈ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనబడస్తా ఉంది తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు దానికి సాక్షులు ఈ పోలీసులే ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు అవునా కాదా అది తోలిన జనం కూలీ జనం ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు 74 రోజులు ఇంక నిద్రే లేదు తనకి ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీ నూనా మాకొద్దని ఆ పరిస్థితికి వచ్చాడు అందుకే 2014 కాదు 2024 14 కంబైన్డ్ జిల్లాలో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాం ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు ఆయనకు కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021 లో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు అన్నాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు 2022 లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు అవునా కాదా 2023 లో నాకు ఎవరూ లేరు మిమ్మల్ని నమ్ముకున్నా ఆ మాట కూడా చెప్పాడా లేదా 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు హ్యాపీగా దిగిపోతాడంట దిగిపోవడం కాదు దించుతారు అవునా కాదా నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు గాని నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చెప్పండి ఒకటి చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది సిద్ధం కాదు నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపోవాలి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించండి 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది 10 నెలలు కూడా అయిపోయింది కౌంట్ డౌన్ ప్రారంభమైంది 74 రోజులే ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసరం 74 రోజులు ఉండాలి నేను అడుగుతున్నా ఈ తుగ్లక్ పాలనలో ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమైనా ఉందా నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా
వ్యవసాయ శాఖ గ్రపడుస్తుందని మేము అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయన వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు. ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమరిచాడు. మీరు కూడా ఆ మాయలో పడ్డారు. ఈరోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయామో మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, కృష్ణదేవరాయల కాలంలో. ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రతనాలు దొరికేటి, ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి. నేను ఒకటే ఆలోచించాను, ఇది రాళ్ల సీమ కాదు, దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని. నీళ్ళు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం. నేను నమ్మాను నీళ్ళు ఇవ్వాలి. ఈ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపురం జిల్లా, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా. ఈ 2 జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు, వెనుకబడిన వర్గాలుండే జిల్లాలు, వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు. అందుకే నేను ఒక శపథం చేశాను అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన, నా జీవిత లక్ష్యం. అందుకే మీరు చూస్తే ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరి నీవ పరిగెత్తిచ్చాం. జీడిపల్లి భైరవాణి తిప్ప, జీడిపల్లి నుంచి పేరూరు, గొల్లపల్లి రిజర్వాయరు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి మారాల రిజర్వాయర్, ఇవన్నీ కూడా పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి. అందరి నియమాల్లో నీళ్లు చలవంటే నేను ఒకటే ఆలోచించాను, అవసరమైతే కాలువలు ఎడల్పు చేసి నీళ్లు తీసుకురావాలని. అంతేకాదు కృష్ణా జలాల్లో నీళ్లు లేవంటే అందరి ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకిచ్చి 120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా అందరి నివాద కాలువల్లో అనంతపురకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఇంకా కూడా గోదావరిలో 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతాయి, గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలని, బనక చెర్లకు తీసుకురావాలని. అక్కడి నుంచి అందరి నివా ద్వారా అనంతపురంలో చివరి భూములకు నీళ్లు ఇవ్వాలని ఆకాంక్షించా, ప్రయత్నాలు చేశా, కొంతవరకు జయప్రదమయ్యాం. అదే తెలుగుదేశం ఉండుంటే తమ్ముళ్ళు ఇప్పుడే కేశవ్ అన్నాడు కౌలు రైతు 50 ఎకరాల్లో పంట తోటలేసి 2.5-3 కోట్ల రూపాయలు సంపాదించారు అవునా కాదా. ఇంకో పక్క నేను ఆ రోజు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారని జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. నేను ఇచ్చాననుకుంటే చేతులు పైకెత్తండి ఆ రోజు చేశామని. దానివల్ల హార్టికల్చర్ రైతాంగం, మిరప తోటలేసే రైతాంగం బంగారు పండించారు, డబ్బులు బాగా సంపాదించారు, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో నీళ్లుంటే గోదావరి జిల్లాలు కూడా మనతో పోటీ పడలేవు.
అక్కడ వరేసుకోవాలి. మీరు వాణిజ్య పంటలు వేస్తారు, ప్రపంచంలో పండే అన్ని వాణిజ్య పంటలు అనంతపూర్లో పండే అవకాశం వస్తుంది. అది నా కళ. ఈ పేద రైతాంగాన్ని పేదరికం నుంచి పైకి తేవాలని ఎన్నో విధాలుగా శ్రమించా. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మనం చేసిన పనుల వల్ల మీ చెరువులకు నీళ్లు ఇచ్చాం, కాలువల్లో నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల మీ ఆదాయం పెరిగింది, భూముల విలువ పెరిగింది. నేను అడుగుతున్నా, 20 ఏళ్ల కంటే ముందు మీ భూమి విలువ ఎంత, ఈరోజు ఎంత తమ్ముళ్ళోనూ ఒక్కసారి ఆలోచించమంటున్నా కొత్తగా ఉండే యువతని. ఆ రోజు మనం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మారుగా మీరు చూస్తే వ్యవసాయంలో మోడర్నైజేషన్ తీసుకురావాలని ఆలోచించారు. ఇదే ఉరవకొండలో జీడిపల్లి పక్కన 890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంప్రహెన్సివ్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్ట్ కాని వచ్చుంటే 50,000 ఎకరాల్లో వచ్చేది, ఆ 50,000 ఎకరాల్లో వచ్చుంటే సంపద ఆటోమేటిక్ గా వచ్చేది. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకున్నా. అది పూర్తి అయి ఉంటే అనంతపూర్ జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులు పెట్టి ప్రతి ఒక్క రైతుని కోటీశ్వరుడు చేసేవాడిని. అది చేయలేకపోయారని నా బాధ. ఇది నా కోసం కాదు, ప్రపంచానికి కూరగాయలు కానీ పళ్ళు కానీ ఎగుమతి చేసే అవకాశం ఉండే ఏకైక జిల్లా ఈ అనంతపూర్ జిల్లా. ఇప్పటికైనా మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాయ మాటల కోసం నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. నేను ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం నాశనం చేసి ఇప్పుడే కేశవ్ చూపించాడు ప్రజెంటేషన్లో. 30 కోట్ల రూపాయలు వస్తు సామాగ్రి తుప్పు పట్టిపోయింది. ఈ ముఖ్యమంత్రికి బుద్ధుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాధనం అవునా కాదా, 30 కోట్లు వృధా అయిందా లేదా, ఇలాంటి వాడు ముఖ్యమంత్రికి అర్హత అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. కాదు అని గట్టిగా చెప్పట్లు కొట్టి మీరు కూడా చెప్పాలి, నిరసన తెలియజేయాలి. ఈయన దగ్గర నుంచి దీనికంటే ఎక్కువ మనం కోరుకోలేము. ఎందుకంటే ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి అవునా కాదా. వ్యవసాయం అంటే ఏం తెలుస్తుంది తమ్ముడు, తెలుస్తుందా వ్యవసాయం అంటే? అందుకే నేను ఒకటే చెప్తున్నా, బీమా పథకాన్ని తీయేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ పాత బీమా పథకం తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతుకి. అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క మీరు చూస్తే మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు. యువత ఎక్కడ పోయినా యువతను చూస్తున్నా, మీ ఉత్సాహాన్ని చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. ఆకాశానికి గంతులేస్తున్నారు మీరంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఏం చెప్పారు, ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు? ఇప్పుడు పోతున్నాడు, పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంట. ఎవరిని మోసం చేస్తామని అడుగుతున్నా. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా, టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో, లేకపోతే మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చారు, అంతే కదా. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఈరోజు మీరందరూ ఇక్కడున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం, కాలేజీలు మనమే తెచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ నిన్న ప్రధానమంత్రి ప్రారంభించిన
కస్టమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మనం తీసుకొచ్చింది. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఇక్కడ ఉండే పిల్లల కోసరం, అనంతపురంలో ఉండే యువత కోసరం సాక్షాత్తు 10 సార్లు వెళ్ళి కియా మోటార్స్ తెచ్చాం. 12 లక్షల కార్లు ఇక్కడ తయారై ప్రపంచమంతా కూడా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. మీరేం చేశారు అమర్ రాజా? బ్యాటరీస్ ని ఈ రాష్ట్రంలో ఉండేదని తరివేశారు. అవునా కదా తమ్ముళ్ళు? మనం పరిశ్రమలు తెచ్చాం, వీళ్ళు పరిశ్రమలు తరివేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, అవన్నీ కానీ అయ్యుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. వచ్చాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఉద్యోగాలు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? ఇంట్లో పడుకుంటారా? సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టండి, 74 రోజులు మీరు కష్టపడండి, ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు చేసి వెలుగు తీసుకొచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది నాది నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులేయండి, నేను 100 అడుగులేస్తా. తమ్ముళ్ళు మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి, అది నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2వ ఆలోచన, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా లక్ష్యం. పేదవాళ్ళు డబ్బులుండేవాళ్ళు కాలేమా? పేదరికం నుంచి పైకి రాలేమా? చేస్తాం. ఒకప్పుడు ఇప్పుడే కేశవ అన్నాడు ఇక్కడ రోడ్డు ఉండేది కాదని, ఆ రోడ్డు వచ్చింది. ఒకప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్లు లేవు, నేనే ఆ రోజు ఆ సెల్ ఫోన్లు రావడానికి కూడా కారణం నేనే. ఈ రోడ్లు రావడానికి మొదటి శ్రీకారం చుట్టింది నేనే. ఇప్పుడు చెప్తున్నా ఈ దేశంలో ప్రత్యేకంగా తెలుగు జాతిలో పేదరికం లేకుండా చూడాలనేది నా జీవితాశయం. తప్పకుండా సాధిస్తా, సహకరిస్తామని గట్టిగా నినదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జనరేషన్లు మారుతున్నాయి, 10 ఏళ్లకు కొత్త తరం వస్తారు. తరాలు మారినప్పుడు మన తలరాత కూడా మారాలి. తలరాత మారడం లేదు, అదే నేను చెప్తున్నా. అదే ఉరవకొండలో సంకల్పం. మళ్ళా తెలుగు జాతిలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత. అదే సమయంలో పూర్ టు రిచ్ అనే కార్యక్రమం పెట్టుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడనే మీరు చూశారు 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమ అనంతపురంలో ఏమైందని అడుగుతున్నా. పారిపోయిందా లేదా? కమిషన్ల కోసం అవునా కాదా? ఇలాంటివి తప్పుడు పనులన్నీ చేసి ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. యువతకు హామీ ఇస్తున్నా 4 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నమ్మకం ఉందా లేదా మీకు? సాధ్యమవునా కాదా? కంపెనీలు తీసుకొస్తాం, పరిశ్రమలు వస్తాయి, ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చొని దర్జాగా ప్రపంచం మొత్తం పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా.
ఇంకో పక్కన బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పోయి పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు వచ్చే వరకు యువతకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు, నేనే ఒక అన్నగా ఉంటా, మీ ఇంటికి కుటుంబ పెద్దగా ఉంటా, నేరుగా మీ అకౌంట్లోకి 3000 రూపాయలు పంపించే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, రాబోయే రోజుల్లో ఒకప్పుడు రోడ్ల కోసం ప్రయత్నం చేశా, ఐటీ కోసం ప్రయత్నం చేశా, ఈరోజు చెప్తున్నా అనంతపూర్కి వస్తే నాకు ఎంతో సంతోషం. హెలికాప్టర్లో వస్తామంటే చూశా, విండ్ ఎనర్జీ, గాలితో కరెంటు వచ్చే ఎనర్జీ చూస్తే, విండ్ మిల్స్ చూస్తే కళ్ళకు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తు సోలార్ది, విండ్ది, విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో కరెంటు కొరత ఉంది అవునా కాదా? నేను వస్తానే 100 రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా నేనున్నప్పుడు కరెంటు కొరత ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు రేట్లు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నాను. 9000 మెగావాట్లు 19000 మెగావాట్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సోలార్కి విండ్కి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు నేను చెప్తే వినలేదు మీరు, ఓటేశారు, మాటలు చెప్పాడు. ఆ రోజు 200 రూపాయలు కరెంటు ఛార్జీలు ఎంతైనాయి? ఎంతయింది ఇప్పుడు? 1000 రూపాయలు అయింది అవునా కాదా? 200 రూపాయలు 1000 రూపాయలు అంటే 5 రెట్లు పెరిగింది. దీనికి కారణం ఏంటి? అవినీతి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్నీ కూడా రివర్స్ పాలనైతుంది. ఈరోజు నేను హామీ ఇచ్చేది వ్యవసాయదారులకు హామీ ఇస్తున్నా, మీరు వ్యవసాయంతో సమానంగా పంప్ సెట్ పెట్టుకొని అవసరమైతే ఆ కరెంటు సోలార్ ద్వారా తీసుకుని మీ పొలాలకు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు. అక్కడి నుంచి ఇంకా సర్ప్లస్ అయితే మీరు గవర్నమెంట్కి ఇవ్వచ్చు, మళ్ళా మీకు అవసరమైతే మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యవస్థగా తయారు కావాలి. మీకు అవసరమైనప్పుడు కరెంటు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి, సంస్థ ఇచ్చే పరిస్థితి రావాలి. మీ దగ్గర మిగులు కరెంటు ఉంటే ఆ కరెంటు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి రావాలి. దీనికి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రైతుని కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో సమానంగా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తాం, ఆధునికమైన పద్ధతులు తీసుకొస్తాం. అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్గా, కరెంటు బయట నుంచి వచ్చేదే కాకుండా మీరే ఉత్పత్తి చేసుకునేట్టుగా ఒక్కొక్క సబ్స్టేషన్లో అవసరమైతే పంప్డ్ ఎనర్జీ కూడా పెట్టి అక్కడికక్కడే సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నేను ఎప్పుడు కూడా పాత విధానాలే అవలంబించను, ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తూ ఉంటాను. రాబోయే 20 ఏళ్లలో ఏది పనిచేస్తుందో చూస్తారు, దాన్ని ముందే ప్రారంభించడం నా నైజం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, 25 ఏళ్లకు మనకు హైదరాబాద్ని ప్రారంభించాను నేను. ఈరోజు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారైందంటే అది నా ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.
ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టి ఇక్కడ గ్రామాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్ పోయారు, బెంగళూరు పోయారు, అమెరికాకు పోయారు, ఆస్ట్రేలియాకు పోయారు. ఆ దేశంలో వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది దూరదృష్టి. అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాబోయే రోజుల్లో సోలార్ కానీ విండుకు కానీ ప్రాధాన్యత వస్తుంది, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత వస్తుంది, హైడ్రోజన్కి ప్రాధాన్యత వస్తుంది. అలాంటి న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది. నాదని మరొకసారి ఉరవకొండలో మీ అందరికి హామీ ఇస్తున్నా. కార్యకర్తలు ఉన్నారు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజాపక్షంగా ఈ కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు. జగన్ విధ్వంసాన్ని, తుగ్లక్ పాలనని ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు చేశారు, కేసులు పెట్టారు, మిమ్మల్ని అన్ని విధాలా ఇబ్బంది పెట్టారు, వేధింపులు కేసులు దాడులు ఎదుర్కొన్నారు. ఎవ్వరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు. పోలీసు వ్యవస్థని వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు, రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు, పోలీసులు మౌనం పాటించారు, కొంతమంది సహకరించారు, దానితో వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇవన్నీ చూశాను, మీరు పడిన బాధలు చూశాను, మీరు ఎదుర్కొన్న కేసులు చూశాను, మీ కుటుంబం కుటుంబం చితికిపోయింది చూశాను. నా మనసులో మీరున్నారు, తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు, ప్రాణాలు తీస్తున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా జై చంద్ర అన్న అని, జై తెలుగుదేశం పార్టీ అని ప్రాణాన్ని వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారంటే జెండా ఎగరేస్తే కేసు, విగ్రహానికి దండేస్తే కేసు, దిష్టి బొమ్మ దగరం చేస్తే కేసు, చివరికి కార్యాలయంలో మీటింగ్లు పెడితే కేసు. ఎన్ని కేసులు తమ్ముళ్ళు, వందల కేసులు పెడితే వందే కదా, ఇంకొక 100 కేసు పెట్టుకోండి. మేము తెలుగుదేశం పార్టీ జెండా దించాం, ఎగరేస్తామని ముందుకు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా మర్చిపోతానని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు, ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు. చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకని ఈ ముఖ్యమంత్రిని నమ్మద్దండి పోలీసులు ఇప్పటికైనా. ఆరో డీజీపీని సవాంగ్ గౌతన్నా అన్నాడు, సవాంగ్ అన్నా అని ఉన్న పడంగా ఇసిరి పారేశాడు. మీ పని కూడా అదే, ఎవరు కాపాడరు. మీ ఉద్యోగం మీరు చేయండి, న్యాయం చేసే ఉద్యోగులకు నేను అండగా ఉంటా. అందరికీ ఇబ్బంది పడేది పోలీసులే, ఆ పోలీసులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ డ్యూటీ మీరు చేయమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా, చేస్తారని కూడా ఆశిస్తున్నా. వైసీపీ గుండాలకు హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు. 2004 తర్వాత చాలా మంది కార్యకర్తలను చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందుకే చెప్తున్నా, మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మార్గ లెక్కలన్నీ రాస్తున్నా, వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా. ఎవరికి బకాయిలుండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. తమలో ఈరోజు మీరు చూస్తే ఓడిపోతామనే భయంతో
ఈరోజు వీళ్ళంతా చేసే పనులు మీరు చూస్తున్నారు. ఓట్ల దొంగలు పడ్డారు, ఓట్లు మార్చేస్తున్నారు. నేను అందుకే ఇక్కడ చూస్తే మొన్నే తిరుపతిలో చూశారు, ఓట్లు మార్చేసిన ఒక అధికారి గిరీశాన్ని సస్పెండ్ చేశారు కలెక్టర్గా ఉంటే అన్నమయ్య జిల్లాలో. ఇక్కడే కేశవ్ గారు బాగా ఫైట్ చేశారు, రూకొండలో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు. జడ్పి సిఇఓని ఈఆర్ఓని సస్పెండ్ చేశారు. ఒకటే చెప్తున్న, దొంగ ఓట్లు వేసిన అధికారి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని వదిలిపెట్టాం, శిక్షిస్తాం, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు ఈరోజు రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు, మళ్ళీ నల్ల చట్టం, ఏపీ ల్యాండ్ టైట్లింగ్. నేను అడుగుతున్నా, భూమి మీది, ఆ భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారు, దానికి పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, దానిపైన. అంకుల్ నా కీస్ మీకోసం. ఈ క్యూట్ ఉంటే రాజస్థాన్ నుంచి. అంకుల్ నా యా, ఇది మీకోసం. ఫ్రిజ్ మ్యాగ్నెట్. వన్ మోర్ ఫ్రమ్ సింగపూర్. ఇంకో హాలిడేనా? ఎప్పుడల్లా చేస్తావు? మీరు మాత్రం మీ స్వీట్ హోమ్ ని చాలా కాలంగా వదిలి వెళ్ళలేదు. బుక్ నౌ ఆన్ అగోడా, పొందండి అద్భుతమైన ప్రైసెస్ అక్రాస్ 3.9 మిలియన్ హోటల్స్ అండ్ హోమ్స్టేస్. కీస్ క్రాబి అగోడా, ప్రపంచాన్ని చూడండి తక్కువ ధరలో. ఇంట్లో ఈయన ఫోటే, పొలంలో ఈయన ఫోటే, మరుగుదొడ్లో ఈయన ఫోటే, ఎక్కడ చూసినా ఈయన ఫోటే. ఈ ఫోటో మనం చూడాలా? చూడకపోతే పోలీసులు కేసు పెడతారు. ఏంటి అరాచకం? ఇప్పుడు కొత్త చట్టం, నల్ల చట్టం, అదే భూరక్షణ చట్టం. భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. ఇది మీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట, ఎంఆర్ఓకి ఇవ్వరంట, కోర్టు పోవడానికి వీల్లేదంట. అంటే అరాచకాలు. అందుకే నేను చెప్తున్నా, ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది. ఈ చట్టం ఉండదు, మిమ్మల్ని విముక్తి చేస్తాం. అంటే మనలందరినీ కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మీ ఆస్తులు మీవి కాదు. మనం మాట్లాడితే మన ప్రాణాలు మనవి కాదు, మన ఆడబిడ్డలకు రక్షణ లేదు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నిన్ననే మీ జిల్లాలో ఒక అమ్మాయిని చూశాను, ఒక కిరాతకుడు, దుర్మార్గుడు, ఆయన కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడుబజారులో బట్టి కొడితే పోలీసులు కూడా పోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా వీళ్ళందరినీ. మీ కూతురుకు, మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే మీరు సహిస్తారా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఆంబోతులారా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఆంబోతుల్ని నడి రోడ్లు బట్టలి పూరేగిస్తాం, శిక్షిస్తాం, తప్ప వదిలిపెట్టాం. మళ్ళీ ఆడబిడ్డలకు గౌరవంగా రక్షణ కల్పించే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడున్నాడు వైసీపీ, బతుకే ఫేక్, ఎవరు నమ్మరు. నాడేం చెప్పాడు తమ్ముళ్ళు? వివేక హత్య చేసి నారాసుర రక్త చరిత్ర చేశాడా లేదా? గుండె పోటని చెప్పాడా లేదా? అది గుడ్డల పోట అవునా కాదా? పింక్ డైమండ్, వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉందని, లేని డైమండ్ ఉందని, అది మా ఇంట్లో ఉందని చెప్పాడా లేదా? నేను కోర్టుకేశాను, ఇప్పుడు లేదు కాబట్టి కోర్టులో కేసు విత్డ్రా చేస్తా అన్నారు. కాదు, నేను ఇంప్లీడ్ అవుతానని కోర్టులో ఇంప్లీడ్ అయ్యా, ఈ దుర్మార్గుల్ని శిక్షించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే చూశారు కోడి కత్తి డ్రామా, డ్రామా అవునా కాదా?
అంటే ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇప్పుడు అంటాడు వాళ్ళ కుటుంబాన్ని నేను జీలుస్తున్నానంట. అవునా కాదా తమ్ముళ్ళు, అన్నాడా లేదా? అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం. మీకు సిగ్గు లేదు, మీకు ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకొస్తారు. అంటే నేనంటే వీళ్ళకు వచ్చలబోతున్నాయి తమ్ముళ్ళు. రేపు డైఫర్లు పెట్టుకొని తిరగాలి. ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళ పని అయిపోయింది, సినిమా అయిపోయింది. రేపటి నుంచి భయం వస్తా ఉంది. సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ, అవునా కాదా? నీ సీటు వద్దు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు, 4 ఎంపీలు పారిపోయారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే అన్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అని. నాకు పేపర్ లేదు, టీవీ లేదు, నంగనాచి. జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా? లేదా? ఏ సాక్షి ఆ పేపర్ టీవీ పేరేంటి? టీవీ పేరేంటి? పేపర్ పేరేంటి? ఇది అబద్ధం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబద్ధాలు కోరి చెబుతున్నాడు. రెండోది అందరూ ఆయనకు వ్యతిరేకమంట, అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంట. ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నాకు స్టార్ క్యాంపెయినర్స్ గాను నా మనుషులుగానే బ్రాండ్ చేసేయడం మీరు చూశారు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభమైపోయింది. అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే, మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే, వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు, ఆవిడకి కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఎస్, ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ నా స్టార్ క్యాంపెయినర్స్. ఒక యువత, ఉద్యోగం రాని యువత, నువ్వే నా స్టార్ క్యాంపెయినర్. ఒక రైతు, నష్టపోయిన రైతు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్. మళ్ళా మీ భవిష్యత్తు కోసరం. ఒక ఆడబిడ్డ, డాక్రా సంఘాలు నేనే పెట్టా. ఏమమ్మా ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు? పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి ఎవరు తీసుకొచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? ఈరోజు చెప్తున్నా మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకనే ఒక కార్యక్రమం తీసుకున్నాను, మహాశక్తి. మా ఆడబిడ్డల శక్తి ఎవరికి తెలియదు, అంత శక్తి ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డ నిధి, ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇంట్లో ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇస్తా నెలకు, 3 ఉంటే 4500 రూపాయలు మీ అకౌంట్లోకే వస్తాయి. మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద 15000 రూపాయలు ఇస్తా. ఆంక్షలు పెట్టను, మోసాలు చెయ్యను. జగన్మోహన్ రెడ్డి మోసకారి, అందరికి ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15000 రూపాయలు ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి, ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారులకు రావాలి. ఆటోమేటిక్ గా ధరలు తగ్గుతాయి,
నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు మా ఆడబిడ్డలు చెప్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీరెక్కడికి పోవాలన్నా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. మా మహిళల్ని మహాశక్తిగా తయారు చేసే బాధ్యత, మీ ద్వారా పేదరిక నిర్మూలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చాలా మంది అందుకే అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, డాక్రా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ నాకు స్టార్ క్యాంపైనర్స్ కావాలి. నన్ను ఆదరించింది మీరే, మిమ్మల్ని గౌరవించింది నేను. అందుకే మళ్ళీ అడుగుతున్నా, మీరు ఆలోచించండి, మీ జీవితాల్లో నష్టం రావడానికి కారణం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందరినీ ఇబ్బంది పెట్టాడు, అందరి జీవితాలతో ఆడుకున్నాడు, అందరం కూడా నష్టపోయాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపైనర్స్ గా తయారు కావాలని పిలిపిస్తున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే మీటింగ్ లో చెప్పాడు అందరూ నాకు స్టార్ క్యాంపైనర్స్. అవును, అందరూ నాకే స్టార్ క్యాంపైనర్స్. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈరోజు చూస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు భాగవతం, ఇక్కడ ఉరవకొండ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే, ఆయన అక్రమాల్లో తన స్వరూపాన్ని చూపిస్తాడు ఆయన.